విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మా కన్న తండ్రి, మమ్మల్ని అత్యధికముగా ప్రేమించి మీ కుమారుడైన క్రీస్తునందు మరలా జన్మింపజేసిన మా దేవ, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ప్రభా, ఈరోజు ప్రభా మీ సన్నిధిలో మీ పిల్లలముగా మేమందరము సమకూర్చబడి విలువైన మీ వాక్య జ్ఞానమును వినుటకు మేమందరము సిద్ధపరచబడి ఉండగా తండ్రి, మాకు వివేకం దయచేయండి. మీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచండి, భద్రపరచండి. మీ సత్యవాక్యమును విని గ్రహించినట్లు మీ పిల్లల హృదయాలను తెరవండి తండ్రి. వారికి సరిగా విభజించి ఉపదేశించడానికి మీ ఆత్మ సహాయమును ప్రసాదించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, మన జీవితంలో దేవునితో ఉన్న అనుబంధం, దేవుని మీద మనం పెంచుకున్నటువంటి ప్రేమ, ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి అధికమైన ప్రేమ, గుర్తుపెట్టుకోండి, మొదట ఆయనే మనలను ప్రేమించాడు. మనము మొదట ఆయనను ప్రేమించలేదు. ఫస్ట్ మనల్ని ప్రేమించింది దేవుడే. ఫస్ట్ మనల్ని మన పట్ల అపారమైన ప్రేమను చూపించింది దేవుడే. అపారమైన కరుణను చూపించింది దేవుడే. అయితే ఎప్పుడైతే దేవునితో చక్కటి సహవాసం మనం కలిగి ఉన్నామో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామో, దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది, దేవుని ప్రేమ మనకు తోడుగా ఉంటుంది, దేవుని ఆదరణ మనకు తోడుగా ఉంటుంది. ఆయన మనలను విడువడు, ఎడబాయడు. ఆయన మనల్ని చక్కటి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఆజ్ఞల మార్గమును పరిగెత్తే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన ఆజ్ఞల మార్గంలో మనం నడుస్తూ ఉంటాం. ఆయన ఆజ్ఞల మార్గంలో మనం కొనసాగుతూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్లో కొన్ని శోధనలు, కొన్ని బాధలు మనల్ని పలకరిస్తూ ఉంటాయి. చాలామంది నాకే బాధలు వచ్చాయి అనుకుంటారు. అది చాలా తప్పు. నువ్వే నిద్రపోతున్నావా, భూమి మీద ఇంకెవరైనా నిద్రపోతున్నారా చెప్పు. నేనే నిద్రపోతున్నానా, ఇంకెవరైనా నిద్రపోతున్నారా రాత్రిలో? చాలామంది నిద్రపోతున్నారు కదా. నేనే ఆహారం తీసుకుంటున్నానా, ఇంకెవరైనా ఆహారం తీసుకుంటున్నారా? చాలామంది ఆహారం తీసుకుంటున్నారు కదా. నువ్వే పుట్టుకరోజులు జరుపుకుంటున్నావా, ఇంకా చాలామంది పుట్టినరోజులు జరుపుకుంటున్నారా? ప్రతిరోజు జరుపుకుంటున్నారు కదా. సో నేనే అనే చట్టంలో నుంచి ఒకసారి బయటకు వచ్చి చూస్తే సమాజంలో బాధలు లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు, ఎవ్వరూ ఉండరు. ప్రతి మనిషి జీవితంలో బాధ, సుఖం ఆ పరిమితిని మీద ఆధారపడి ఉంటాయి. అందుకే బాధ అంటే ఏంటి, దాన్ని ఎలా వర్ణించాలి, దాన్ని ఎలా వివరించాలి అంటే, కొందరు చిన్న విషయాలు కూడా తట్టుకోలేరు, వాళ్ళకి అదే బాధ. కొందరు చాలా పెద్ద విషయాలు కూడా ఏమవుతారు, తట్టుకోగలుగుతారు. కొంతమంది చిన్న చిన్న వాటిని అసలు బాధలుగానే తీసుకోరు. కొంతమంది చిన్నవాటిని కూడా బాధలుగా తీసుకుంటూ ఉంటారు. అది నీ మనసు మీద ఆధారపడి ఉంటుంది. అది బాధా కాదా, అది నిజంగా నీకు ఇబ్బందిగా ఉందా లేదా, అది నిజంగా నిన్ను బాధిస్తోందా లేదా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, నీ మనసు మీద ఆధారపడి ఉంటుంది. అంతేనా? చిన్నపిల్లలు ఉన్నారండి, వాళ్ళ స్థాయి చూడండి. చిన్నపిల్లలు ఉన్నారు, టీచర్ కర్రతో వాళ్ళని చేతి మీద ఏం చేస్తాడు, కొడతాడు. కొడితే వాళ్ళు ఏం చేస్తారు, తట్టుకోలేక చెయ్యి వెనక్కి తీసేసి ఇలా 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 అనుకుని చాలా బాధపడతారు. అదే కర్రతో రోజు సమ్మెట పోటు వేస్తుంటాడు. చూసారు ఒక ఆయన ఎక్కడేస్తాడు సమ్మెట పోటు, కొలిమి, కొలిమి దగ్గర ఇనప మొక్కల మీద సమ్మెట పోటు పడుతూ ఉంటుంది. సమ్మెట పోటు ఎలా ఉంటాయి, చేతులు ఎలా ఉంటాయండి, చేతులు కాయలు కాసేసి గట్టిగా అయిపోయి చేతులు. అసలు మనం టచ్ చేస్తుంటే ఇది చెయ్యా ఇనప మొక్క అన్నట్టు ఉంటాయి చేతులు. మళ్ళా స్మూత్గా ఉండవు, ఎందుకంటే అది సమ్మెట పోటు వేసేటువంటి చెయ్యి. ఇప్పుడు ఈ కుర్రాన్ని కొట్టినటువంటి కర్రతో ఆ వ్యక్తిని కొట్టాం అనుకోండి, ఎలా తీసుకుంటాడు దాన్ని, ఎలా తీసుకుంటాడండి? చాలా లైట్ తీసుకుంటాడు అతనికి, అది ఏగవాలన్నట్టు కూడా అనిపించదు. ఎంత గట్టిగా కొట్టినా టీచరు
అలా చూసుకుంటాడు, వెళ్ళు పంజుడు అంటాడు, అంత లైట్ తీసుకుంటాడు. కారణం అతని చేతులు ఏమైపోయాయి, బండబారిపోయాయి, తట్టుకోగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాయి. మరి ఈ బాబు చేతులు ఎలా ఉన్నాయి, సున్నితంగా ఉన్నాయి, తట్టుకోగలిగే స్థితిలో లేవు. అది ప్రాబ్లం. సో భూమి మీద మానవుడు తన హృదయాన్ని బలంగా ఉంచుకుంటే ఎంత బాధనైనా తట్టుకోగలుగుతాడు, ఎంత బాధనైనా. అతని హృదయం బలంగా లేనప్పుడు చిన్న చిన్న విషయాలకే మానవుడు కృంగిపోతూ ఉంటాడు. ముఖ్యంగా మీకు ఈరోజు ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మీలో ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, మనలో ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, అపోస్తలులు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు, కానీ విన్నవారందరూ మారట్లేదట. ఎవరు మారుతున్నారట, విచిత్రంగా ఉంటుందంట ఆ మాట చదివినప్పుడల్లా నాకు. అపోస్తలుల కార్యాలు ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది సంఘములో చేర్చబడిరి. ఎన్ని వేల మంది? 3,000 మంది సంఘములో చేర్చబడిరి. ఈ రెఫరెన్స్ మీరు చదవగానే చేర్చింది ఎవరు అని మీకు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? పై మాటలు ఏముంది? కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు అతని ద్వారా ఏం పొందారు? బాప్తిస్మం పొందారు. కాబట్టి అనేక మంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది సంఘములోనికి చేర్చబడ్డారు. మనం ఈ వచనం చదవగానే మనందరికీ ఏమనిపిస్తుంది అంటే, పేతురు గారు పవర్ఫుల్గా వాక్యం ప్రకటించారు, ఆ వాక్యం వెంటనే చాలామంది మారిపోయారు, మారిపోయిన వారందరూ ఎక్కడికి వచ్చేసారు? సంఘంలోనికి చేర్చబడ్డారు. అది మనకు అనిపిస్తుంది కదా చదువుతుంటే, కానీ చేర్చింది పేతురు కాదు, అదే అసలు విషయం. అక్కడ వాక్యం ప్రకటించింది పేతురు కావచ్చు, లేదా వాక్యం ప్రకటించింది అపోస్తలుడు కావచ్చు, కానీ సంఘములోనికి చేర్చింది మాత్రం వారు కాదు. విచిత్రం ఏంటంటే, చాలామంది అంటూ ఉంటారు నాతో కూడా, అన్న మీరు వాక్యం చెప్తే ఎవరైనా వింటే మారిపోతారన్నా అంటారు. నేనంటాను అలా అయితే చాలామంది మారిపోవాలి, చాలామంది వింటున్నారు, విన్నవాళ్ళు అందరూ ఏమవరు? మార్పు చెందరు. మరి ఎవరు మార్పు చెందుతారంటే, ఎవరైతే దేవుని ఏర్పాటులో ఉన్నారో, ఎవరి హృదయం అయితే వాక్యాన్ని అంగీకరించే స్థితిలో ఉందో, ఎవరినైతే దేవుడు కోరుకుంటున్నారో, ఎవరైతే దేవుని వైపు తిరగటానికి ఇష్టపడుతున్నారో, వారు మాత్రం ఏమవుతారు? మార్పు చెంది చేర్చబడతారు. ఎవరు చేరుస్తారు ఇంతకీ? పేతురు గారు చేరుస్తారా? చూడండి బైబిల్లో చూడండి ఎవరు చేరుస్తారో. 47వ వచనం, అదే అధ్యాయం, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరు చేరుస్తున్నారు చెప్పండి. ఇప్పుడు మనలందరినీ ఇక్కడ చేర్చింది ఎవరు? ప్రభువే. కేవలం నేనైనా ఇంకో సేవకుడైనా జస్ట్ సత్యాన్ని ప్రకటించి సత్యంలోనికి నడిపిస్తే ఒక సాధనాలుగా మాత్రమే ప్రభు కొరకు పనిచేస్తాం. సో కష్టపడి ఆత్మ సంబంధమైన బోధ వారికి బోధించి ఆత్మీయంగా వారిని కని ప్రభువులో నిలబెట్టాలని తపన పడేవాడే నిజమైన సేవకుడు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, తండ్రులే కుమారుల కొరకు ఆస్తి కోర్చతగినది కదా. ఎవరు కోర్చాలట ఆస్తి? తండ్రులే పిల్లల కొరకు ఆస్తిని కోర్చాలి. అక్కడ ఎంత అద్భుతంగా మాట్లాడతాడంటే పౌలు గారు, ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 4వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక
మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను అంటాడు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు స్వార్థ వలన నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారే ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటాడు. అంటే ఒక నిజమైన తండ్రి, స్వార్థ ద్వారా వాళ్లను కన్నటువంటి తండ్రిగా తనను తాను ఏం చెప్పుకుంటున్నాడు, వాళ్ళకి పరిచయం చేసుకుంటున్నాడు. ఇప్పుడు తండ్రి తన పిల్లలకు ఆస్తి సమకూర్చి పెడతాడా, లేకపోతే పిల్లలే తల్లిదండ్రులకు ఆస్తి సమకూర్చి పెడతారా చెప్పండి? పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు సంపాదించి పెడుతుంటే వాళ్ళతో పాటు ఒకవేళ తండ్రులు తింటారేమో, కానీ ఆ ఆస్తి తండ్రికి సమకూర్చి ఇచ్చేసి కొడుకెళ్ళిపోయేదేం ఉండదు. కొడుకే తండ్రి ఆస్తి సమకూర్చి ఇస్తాడు, అంతే కదా? కొడుక్కే తండ్రి ఆస్తి సమకూర్చి ఇస్తాడు. పౌలు గారు ఈ విధానంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? తండ్రులే కుమారులకు ఆస్తిని సమకూర్చిస్తారు కదా, నేను మీ అందరికీ తండ్రిని, మిమ్మల్ని అందరినీ స్వార్థ ద్వారా కన్నాను అనే విధానంలో ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, ఆయన సంఘము పట్ల చూపించేటువంటి ప్రేమ అంత గొప్పగా ఆ స్థాయిలో ఉంది. అంటే సంఘము సంఘాన్ని ఏదో గొర్రెల్ని కోసుకు తిన్నట్టు తినాలన్న భావనలో లేడు పౌలు గారు. ఎలా ఉన్నాడంటే, సంఘాన్ని తన పిల్లలుగా భావించి వారిని పోషించి సంరక్షించి చక్కటి మార్గంలో నడిపించే ఒక మంచి కాపరిగా ఉండాలి అనుకుంటున్నాడు. అలా ఎప్పుడు ఉంటున్నాడంటే, సంఘములోనికి చేర్చబడ్డాక. చేర్చబడటానికి వాక్యం ప్రకటించాడు, కానీ పౌలు గారి వెనకుండి ఒక శక్తి ప్రభావవంతంగా పనిచేస్తోంది. ఆ శక్తి దైవశక్తి. ఆ దైవశక్తి వలననే అనేకులు సత్యములోనికి ఏమవుతున్నారు, చేర్చబడుతున్నారు. ఈరోజు మనం చేర్చబడ్డాము అంటే దానికి కారణం దైవశక్తి, చేర్చబడిరి అని. సో దేవుడు ఎన్నుకున్నవారు, బైబిల్ ఇంకో మాట కూడా వ్రాయబడింది, ఏర్పరచబడిన వారు అని వ్రాయబడింది. ఎవరట వీరు? ఏర్పరచబడిన వారు. మరి దేవుడు ఏర్పరచబడిన వారిని వదిలేస్తాడా, మీరు చెప్పండి? ఏర్పరచబడిన వారు అంటే ఆయన ఏర్పరచుకున్నాడు మిమ్మల్ని, ఆయన ఎన్నుకున్నాడు మిమ్మల్ని, ఆయన తీసుకొచ్చాడు, ఆయన మిమ్మల్ని ఆకర్షించాడు. నేను నా తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ వాడు నా యొద్దకు రాడు అని ప్రభు చెప్తున్నారు యోహాను సువార్తలో చాలా స్పష్టంగా. నా తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ వాడు నా యొద్దకు రాడు. సో తండ్రి ఆకర్షణలో ఉన్నవాడే ఇక్కడికి వస్తాడు, తండ్రి ఆకర్షణలో లేనివాడు సత్యములోనికి ఎప్పటికీ రాలేడు. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు మీరందరూ తండ్రి ఆకర్షణలు ఉన్నవారే కదా, సత్యమును అనుసరించి జీవించటకు ఇష్టపడుతున్నవారే కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారే కదా, దేవుని మార్గంలో నడవాలనుకుంటున్న వారే కదా, రైట్? ఇప్పుడు ఇంత ప్రేమించి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుని ఇక్కడ కూర్చోబెట్టుకున్నాడు కదా, మిమ్మల్ని వదిలేస్తాడు ఆయన చెప్పండి? ఎక్కడో ఉన్నవారు, దేవుని సన్నిధికి రానివారు, దేవుని ప్రేమించిన వారు, దేవుని యందు భయభక్తులు లేనివారు, అలాంటి వారినే దేవుడు ఏం చేస్తున్నాడట, కనికరిస్తున్నాడట. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, ఆ వర్షమును కురిపిస్తున్నాడు. అంటే వాళ్ళ విషయంలోనే ప్రేమ దయ జాలి చూపిస్తున్నటువంటి నీ కన్న తండ్రి నిన్ను ప్రేమించి ఏర్పరచుకుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెట్టుకుని సంఘములో నీకు ఒక సముచితమైన స్థానాన్ని కల్పించి బాధ్యతాయుతమైన స్థితిలో నిన్ను ఉంచినప్పుడు నిన్నెందుకు వదిలేస్తాడు ఆయన? వదిలేస్తాడా? విడిచిపెట్టడండి. ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ వర్ణనాతీతమైనది, వెలకట్టలేనిది, మానవుడు వర్ణింప సఖ్యము కానిది. అంత గొప్పది దేవుని యొక్క ప్రేమ. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని యందున్న మనకు కూడా శ్రమలు వస్తాయా మరి అంటే, ఖచ్చితంగా వస్తాయి. శ్రమ లేకుండా ఈ భూమి మీద ఏ జీవితం కూడా నడవదు, బాధ లేకుండా ఈ భూమి మీద ఏ జీవితం కూడా నడవదు. అలానే మరి మనకు సుఖం ఉండదా అంటే, ఖచ్చితంగా సుఖం కూడా ఉంటుంది. సుఖం మీ జీవితంలో ఉంటుంది, ఒక్కోసారి బాధ కూడా మీ జీవితంలోనికి వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఈ సంవత్సరంలో సుఖం ఏ డేట్ని మీద మీకు వస్తుంది?
చెప్పగలరా? చెప్పలేం. వస్తే స్వీకరిస్తాం అంతే. ఎప్పుడు వస్తే అప్పుడు ఆ సుఖాన్ని ఏం చేస్తాం? ఆ సంతోషాన్ని స్వీకరిస్తాం. సరే, ఇంక రెండో ప్రశ్న, ఈ సంవత్సరంలో ఏ డేట్న బాధ మిమ్మల్ని పలకరిస్తుంది? చెప్పగలరా? చెప్పలేరు. బాధ ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము, సుఖం ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. ఏదైనా సరే, ఈ జీవిత యాత్రలో మనం ముందుకెళుతూ ఉన్నప్పుడు స్పీడ్ బ్రేకర్ ఎప్పుడు వస్తే అప్పుడు బ్రేక్ వేస్తాం, మెల్లిగా డౌన్ అవుతాం. అది వచ్చేంత వరకు మనం ప్రయాణం చేస్తూ వెళ్తాం. వచ్చినప్పుడు మాత్రం కాసేపు ఆగాల్సి వస్తుంది, బ్రేక్ పడుతుంది. ఏమండి, మనకు తెలియని రోడ్డు, అది ఎప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుందో తెలియదు, ఎక్కడ గుంతలు ఉంటాయో తెలీదు, ఎక్కడ ఎక్కువ ఇబ్బందికరమైన మలుపులు ఉంటాయో తెలీదు. మనం ప్రయాణంలో వెళ్ళేప్పుడే వాటిని గురించి తెలుసుకోగలం తప్ప వాటి గురించి ముందస్తు సమాచారం మనకేమీ రాదు. ఇప్పుడు మనం వేగంగా వెళ్ళిపోతున్నాం అంతే. కొత్త రోడ్లో, కొత్త రోడ్డే మరి మనకి జీవితం అనేదే, కొత్త రోడ్డు, మనకి తెలియని రోడ్డు అది. ఇదివరకు ఎప్పుడు మనం ఆ రోడ్లో వెళ్ళింది కాదు, ఇప్పుడే ప్రయాణం మొదలైంది, వెళ్తున్నాం. ఆల్రెడీ ఒకళ్ళు 30 ఏళ్ళు ప్రయాణం చేశారు, ఒకరు 20 ఏళ్ళు చేశారు, ఒకళ్ళు 40 ఏళ్ళు చేశారు, ఒకరు 50 60, అలా ప్రయాణం నడుస్తూ ఉంది, నడుస్తూ ఉంది, నడుస్తూ ఉంది. ఈ ప్రయాణంలో సడన్గా ప్యాచ్ పడవచ్చు, సడన్గా గుంతలు రావచ్చు, సడన్గా ఏదో యాక్సిడెంట్ అవ్వచ్చు, చెప్పలేము కదా. ఏమండి, ఇలా ఈ జీవితంలో సంతోషాలు ఎప్పుడు వస్తాయి, ఆనందాలు ఎప్పుడు వస్తాయి మనం చెప్పలేము. ప్రయాణం ముందుకు సాగుతూ ఉంటుంది, సాగుతూ ఉంటుంది, సాగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి, మీ మనసులో ముద్రించుకోండి. మనం క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా ప్రయాణం ప్రారంభించాం, యాత్రికులము పరదేశులము. యాత్రికులుగా పరదేశులుగా ప్రయాణం ప్రారంభించాం. ఎక్కడికి వెళుతున్నామో మనకు తెలుసా తెలీదా? తెలుసు. మన గమ్యం ఏదో మనకు తెలుసు. మన గమ్యం ఏది? నిత్య జీవితం, తండ్రి సన్నిధిలో కాలం గడపటం. మన గమ్యం అది, మన గమ్యం నిత్య జీవితం. మనం అందరం కూడా నిత్య జీవితానికి వెళ్ళటానికే ఈ మార్గంలోకి వచ్చాం. నశించిపోవాలన్నది దేవుని సంకల్పం కాదు. ఏ మానవుడు నశింపవలనని ఇచ్చయింపక, అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చి నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవాలన్నది దేవుని యొక్క ప్రధానమైన సంకల్పం. ఆ సంకల్పంలో భాగంగానే మనం అందరం ఈ ప్రయాణంలో కొనసాగుతున్నాం ప్రియులారా. మరి ఈ ప్రయాణంలో కొనసాగుతున్న మనం, నిత్య జీవితం కోసం ప్రయాణం ప్రారంభించినటువంటి మనం, త్వరలోనే మనం నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవాలన్నది మన ఫైనల్ గోల్, మన ఫైనల్ టార్గెట్. కానీ మధ్యలో అందరూ అదే దారిలో వెళ్తున్నారు కాబట్టి గుంతలు వస్తాయి, గతుకులు వస్తాయి, యాక్సిడెంట్లు అవ్వచ్చు, దెబ్బలు తగలొచ్చు. అలా అని ఆనందాలు, సంతోషాలు, సమృద్ధికరమైన వాతావరణం, హ్యాపీయెస్ట్ లైఫ్ కూడా మన జీవితంలో ఉంటుంది. రెండింటికి సిద్ధపడే ప్రయాణం మొదలు పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని సిద్ధపరుస్తుంది వాక్యం. మీరు రెండింటికి ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి. రెండింటికి రెడీగా ఉండాలి. మన జీవితంలో కష్టాలు ఎదుర్కోబోయే సమయం వస్తుంది, తప్పదు, ఎదుర్కోవాలి. సుఖాలను ఆస్వాదించే సమయం కూడా వస్తుంది. దేవుడు సుఖదుఖములను ఏం చేశాడట? జతపరిచి ఉన్నాడు అంటాడు ప్రసంగ గ్రంథం. దేవుడు సుఖదుఖములను ఏం చేశాడు? జతపరిచి ఉన్నాడు. సో మన జీవితంలో సుఖాలు, దుఃఖాలు, లేదా కన్నీళ్లు, బాధలు, సంతోషాలు, ఆనందాలు ఖచ్చితంగా మన జీవితంలో ఒక భాగంగా ఉంటాయి. ఒకరోజు బాధ అనుభవిస్తాం, ఒకరోజు సంతోషంగా ఉంటాం, ఒకరోజు ఆనందంగా ఉంటాం, ఒకరోజు చిన్న చిన్న కష్టాలు మనల్ని పలకరిస్తూ ఉంటాయి. ఇదే జీవితం అంటే. అంతేగాని జీవితం అంతా బాధపడుతూనే ఉండడం అనేది ఏం జరగదు. కొంతమంది అంటారు కదా, నా జీవితం ఏంటోనండి, అది ఎప్పుడూ నా జీవితం అంతేనండి దరిద్రం, బాధే అంటారు. ఎందుకు వాళ్ళు అలా అనుకుంటున్నారంటే, వాళ్ళ జీవితంలో ఉన్న సంతోషాలని వాళ్ళు గుర్తించడం మానేశారు కాబట్టి. అర్థమైందా? ఒక ముసలావిడ, నాకు ఎడంకన్ను కనబడట్లేదండి, ఇంకా పోయిందండి అంటుందట. అప్పుడు సరిగ్గా చూస్తే అప్పుడు అర్థమైంది, ఎడంకన్ను కనబడకపోవడం కాదమ్మా, నీ ఎడమ కన్ను కళ్ళజోడు ఏదైతే పెట్టుకుంటున్నావో ఆ కంటి అద్దం ఊడిపోయింది ఎక్కడో, నువ్వు ఇంకా దాన్ని పట్టించుకోకుండా ఓన్లీ కుడి కన్నుతో మాత్రమే చూస్తున్నావు, నీకు అద్దం ఊడిపోయిందన్న విషయం అర్థమైతే ఎడం కన్ను కూడా పనిచేస్తుందన్న విషయం అర్థమవుతుంది. చూసారా? సో వీళ్ళు ఏంటంటే, మనం ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి సంతోషాలని ఆనందాలని గుర్తించలేకపోతుంటాం. మన జీవితంలో సంతోషాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి,
దుఃఖాలు కూడా అప్పుడప్పుడు వచ్చి పలకరించి వెళుతూ ఉంటాయి. దుఃఖం ఉండదు అని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. మన జీవితంలో దుఃఖము ఉంటుంది, సుఖము ఉంటుంది. సో రెండింటినీ కూడా ఎలా తట్టుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా నిత్య జీవితానికి ప్రయాణం చేయాలి, అవి వచ్చినప్పుడు ఏం చేయాలి అనే ఒక క్లారిటీ మనకు ఉండాలి విశ్వాసులుగా. అందుకే మీకు మొదటే ఆ ఉదాహరణ చెప్పాను, అదే కర్రతో గట్టిగా బండబారిపోయిన చేతి మీద ఒక కమ్మరి పని చేసేటువంటి, రోజు సుత్తితో దెబ్బలు కొట్టేటువంటి అతని చేతి మీద కొడితే అసలు లైట్ తీసుకుంటాడు, అసలు నొప్పి కూడా తెలియదు అతనికి. అదే సుతిమెత్తని సుతారంగా ఉన్న చేతి మీద కొడితే తట్టు వచ్చేస్తుంది, చాలా బాధపడిపోతారు. అది మన హృదయాన్ని సిద్ధం చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. రోజు సుత్తి పట్టుకుని సమ్మిట పోటు వేస్తూ ఉన్నాడు గనుక ప్రతిరోజు ఆ చేతికి ఏమవుతుంది, అది ఎక్సర్సైజ్ అవుతుంది గనుక ఆ చెయ్యి ఏమైపోయింది, మెల్లిమెల్లిగా గట్టిపడిపోయింది. ఇప్పుడు మోస్తరు దెబ్బ పడినా ఆ చేతికి ఏమి అనిపించట్లా. అలాగే మన జీవితంలో కూడా ఏదైనా కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఏదైనా ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇంకెక్కడితో అయిపోయింది అన్నట్టు, ఇంక జీవితమే ఎండ్ అయిపోయింది అన్నట్టు, ఇక ఫ్యూచర్ ఏమీ లేదన్నట్టు మాట్లాడుతూ ఉంటాం మనం. అది చాలా తప్పు. ఎండల్లో మండిపోయిన తర్వాత వర్షాలు కురవ్వా, వర్షాకాలం రాదా? రాదు. ఎండల్లో మండిపోతాం కానీ తర్వాత చల్లని మబ్బులతో కూడిన, నల్లటి మబ్బులతో కూడిన వాతావరణం కూడా మన జీవితంలోనికి వస్తుంది. దాని తర్వాత చక్కటి పొగమంచుతో కూడినటువంటి చల్లటి సాయంత్రాలు, దుప్పటి కప్పుకుని రగ్గులు కప్పుకుని పడుకునేటువంటి సాయంత్రాలు వస్తాయి. కానీ ప్లేస్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఎండాకాలం రగ్గు కప్పుకోగలవా? అదే రగ్గు, అదే బెడ్ అదే శరీరం. చూసావు ఎంత విచిత్రంగా ఉందో. రగ్గు అదే, బెడ్ అదే, శరీరము అదే, కానీ వాతావరణం అనుకూలంగా లేదు గనుక మనం ఎండాకాలంలో రగ్గు కప్పుకొని పడుకోలేము. కానీ అదే శరీరం మళ్ళీ అదే రగ్గు అదే మంచం శీతాకాలం ఏం చేస్తాం? చుట్టబెట్టుకుని పడుకుంటాం. అవసరమైతే ఇంకో రెండు వేసుకుని పడుకుంటాం. అప్పుడు పడుకోగలుగుతున్నాం. ఇప్పుడు పడుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఎందుకు పడుకోలేకపోతున్నాం అంటే పరిస్థితుల ప్రభావం అది. ఆ వాతావరణంలో నువ్వు పడుకోలేవు కానీ ఈ వాతావరణంలో పడుకోగలవు. అలాగే నీ జీవితంలో కూడా కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు వస్తాయి, పోతాయి. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎందుకు నీకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే దేవుడు నిన్ను ప్రేమించి ఏర్పరచుకుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఆయన నిన్ను వదిలేసేవాడు కాదు. అసలు వదలడు నిన్న ఆయన. దానికి బైబిల్ గ్రంథం ఎంత స్పష్టంగా సాక్ష్యం ఇస్తుందో ఒకసారి చూడండి పిల్లలు, ఎంత స్పష్టంగా సాక్ష్యం ఇస్తుందో బైబిల్ గ్రంథం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 18వ వచనం నుంచి ఒకసారి చదువుదాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 18వ వచనం. దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు అన్నాడు. చూసారా, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే దరిద్రులుగా కనబడుతున్నారో వారు నిత్యము మరువబడరట, అలాగే బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. అంటే ఎవరైతే బాధపరచబడుతున్నారో వాళ్ళకు ఒక నిరీక్షణ ఉండాలి, త్వరలోనే నేను ఈ బాధ నుండి విడుదల పొందుతాను, త్వరలోనే ఈ బాధ నుండి నేను విముక్తి పొందుతాను, ఎందుకంటే నా ప్రభువు నన్ను విడువడు ఎడబాయడు. ఎవరైతే ఈ నిరీక్షణాస్పదం కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా అది ఎన్నటికీ నశించదు అంటున్నాడు. అంటే దేవుడు మరొక మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మరిచిపోవటకు అన్యాయస్తుడు కాడు. ఆయన ఎప్పుడు మనల్ని మరిచిపోడు. మీకు ఒక విషయం చెప్పనా, చాలామంది అంటారు దేవుడు నన్ను మరిచిపోయాడు అంటారు. మనుషులు మర్చిపోతారు, దేవుడు మర్చిపోడు. దేవుడు మర్చిపోతే నువ్వు ఉండవు. దేవుడు కానీ ఒకవేళ మర్చిపోయి ఉంటే ఈరోజు నేను ఉండను, నువ్వు ఉండవు.
అది ఎలా చెప్పగలవు అని అంటే ప్రియులరా, యోబు గ్రంథంలో యోబును బాధపరచడానికి అపవాది సిద్ధపడి, అపవాది దేవుని ఎదుటికి వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా, అతని చుట్టూ నీవు ఏం వేసావట, కంచె వేసేతివి కదా, కనబడని కంచె ఉంది మన చుట్టూ, కనబడని కంచె, ఆ కనబడని కంచె దేవుని పిల్లల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుందండి. లేకపోతే ఎవరో రోడ్డు మీద నశించిపోవడం ఏంటి, మనం ఇక్కడ వరకు రావడం ఏంటి చెప్పండి, మన ప్రయాణాలు ఏంటి, మన బ్రతికేంటి, ఎన్ని ప్రయాణాలు, రాత్రిపూట ప్రయాణాలు, పగటిపూట ప్రయాణాలు, ఎన్ని ప్రయాణాలు, కానీ చూసారా క్షేమంగా దేవుడు మనల్ని గమ్యస్థానానికి చేర్చడం లేదా, ఎన్నో విషయాల్లో దేవుడు మనల్ని తప్పించట్లేదా, ఎన్నో విషయాల్లో దేవుడు మనకు సహాయం చేయట్లేదా, ఎన్నో విషయాల్లో దేవుడు మనల్ని కాపాడట్లేదా, కాపాడుతున్నాడు, కానీ మనమే కంగారైపోతాం ఆ టైంకి, ఏదో టెన్షన్, ఆ టైంకి ఏదో భయం. గుర్తుపెట్టుకోండి, గుంతలో పడగానే భయపడిపోతే ఇంకా డ్రైవింగ్ ముందుకి చేయలేవు, వస్తాయి గుంతలు, వస్తాయి గతుకులు, వస్తాయి స్పీడ్ బ్రేకర్లు, వస్తాయి చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతాయి, చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతాయి, బండి రిపేర్ వస్తుంటుంది, అంటే అప్పుడప్పుడు రోగాలు కూడా వస్తాయని, బండి రిపేర్ అంటే బాగు చేయించుకోవాలి, మళ్ళీ బాగు చేయించుకుని ముందుకెళ్ళిపోవడమే, ముందుకెళ్ళిపోవడమే మన గమ్యం, మనకు తెలుసు మన గమ్యం, మన నిరీక్షణ, మన తండ్రి నిత్య జీవితం, అక్కడికి వెళ్ళేంత వరకు మన ప్రయాస కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అక్కడికి వెళ్ళేంత వరకు మన ప్రయాస కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అక్కడికి వెళ్ళేంత వరకు మనం ప్రయాస పడుతూనే ఉండాలి, అక్కడికి వెళ్ళేంత వరకు మనం జాగ్రత్తగా ఆ బాధలను తట్టుకుంటూ ముందుకు కదలాలి. అంతేగాని దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు, దేవుడు మనల్ని మరిచిపోతాడు అనుకోవటం నిజంగా మన అవివేకం ప్రియులారా, నిజంగా మన అజ్ఞానం. యోబు ముందు కూర్చుని స్నేహితులు ఇలాగే మాట్లాడుతున్నారు, యోబు దేవుడు నిజముగానే నిన్నేం చేశాడు, మరిచిపోయాడు, నువ్వు చేసింది ఏదో తప్పై ఉండుంటుంది, అందుకే దేవుడు నిన్ను మరిచిపోయాడు, అందుకే దేవుడు నిన్ను వదిలేశాడు అని చెప్తుంటే యోబు గారు మాత్రం ధైర్యంగా ఉన్నారు. ఆయన అంటున్నాడు, నేను ఏ అన్యాయము చేయలేదు, ఆ విషయం నాకు తెలుసు అంటున్నాడు. నిజంగానే దేవుడు యోబుని కొన్నాళ్ళ తర్వాత ఏం చేశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు, ఎంత గొప్ప స్థితిలోనికి నడిపించాడు చూడండి. కొన్నాళ్ళ తర్వాత దేవుడు యోబుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఒక గొప్ప స్థితిలోనికి యోబు గారు నడిపించబడ్డారు. మన జీవితంలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నిన్ను వదిలేయడు, దేవుడు నిన్ను మరిచిపోడు, ఆయన మరిచిపోయే స్థితిలో లేడు. మనుషులే మరిచిపోతారు తప్ప దేవుడు ఎప్పుడు మరిచిపోడు. అందుకే ఆ నిరీక్షణాస్పదము నశించదు అని చెప్తున్నాడు. తర్వాత మరొక అద్భుతమైన మాట చూద్దాం, అదే కీర్తనల గ్రంథం 22:24 ఆయన బాధపడు అని బాధను తృణీకరింపలేదు, ఆయన బాధపడు అని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను అంటున్నాడు. చూడండి జాగ్రత్తగా, ఆయన బాధపడు అని బాధ తృణీకరించలేదట. అంటే మన బాధలో లేదా మన ఇరుకులో మనం ప్రార్థన చేసినప్పుడు లేదా ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు. సో అలా అని ప్రతి చిన్న విషయానికి బాధపడిపోవలసిన అవసరం కూడా లేదు. ఇది మన మానసిక దృఢత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఆ దృఢత్వం ఏ స్థాయిలో ఉంటుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి యోబు గ్రంథం తీయండి, యోబు గ్రంథం అందరూ తీయండి. ఆ దృఢత్వం ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి చూద్దాం. యోబు గ్రంథం 1:8 అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. ఈ మాట అర్థం ఏంటంటే అతని వంటి వాడు ఎవడు లేడంటే అర్థం ఏంటి, అతని వంటి వాడు ఎవడు లేడంటే అర్థం ఏంటి అంటే అతనిలాంటి యథార్థవంతుడు లేడనా, లేదా అతనిలాంటి న్యాయవంతుడు లేడనా, అతనిలాంటి దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు ఎవడు లేడనా, ఇంకా అతనికి ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయనా, ఇంకా అతనికి చాలా 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 ఎక్స్ట్రాఆర్డినరీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, చాలా వండర్ఫుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆయనలో. ఎలాంటి క్వాలిఫికేషన్స్ తెలుసా, ఇక్కడ చెప్పబడిన వాటి కంటే గొప్ప ఉన్నాయి, అవి ఒక్కొక్కటి 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 రివీల్ అవుతాయి చదువుకునే కొలది.
అవి ఎంత గొప్ప క్వాలిఫికేషన్స్ అంటే ఒకసారి చూద్దాం. అప్పుడు అపవాదం అన్నాడు, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచి వేసేసావు కదా, నువ్వు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది, అయినను నీ ఇప్పుడు నీ చేయి చేప అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. చూడండి జాగ్రత్తగా, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటిని నిన్ను దూషించి వెళ్ళిపోతాడు, అంటే బాధొస్తే తట్టుకోలేక నేను తిట్టేసి పోతాడు. బాధ వస్తే తట్టుకోలేక ఏం చేస్తాడు, నిన్ను దూషించి విశ్వాసంలో నుండి వైదొలిగిపోతాడు. కావాలంటే చూసుకో, ఇది టాప్ సీక్రెట్. అపవాది మనల్ని విశ్వాసంలో నుంచి బయటికి తీసుకెళ్ళిపోవడానికి ఎవరైతే మొదట్లో మాట్లాడుకున్న లోకల్ అటు ఇటు తిరుగుతున్నారని వాళ్ళతో పాటు మనల్ని కూడా కలిపేయడానికి ఎలాంటి పన్నాగం పన్నుతాడంటే, కొన్ని బాధలు కొన్ని కష్టాలు మన జీవితంలోనికి అనుమతించబడే విధంగా మన విశ్వాసానికి అప్పుడే పరీక్ష మొదలవుతుంది ప్రియులారా. అలా చేయగానే వాడిని వదిలేసిపోతాడు అని చెప్తున్నాడు. అప్పుడు దేవుడేమంటున్నాడు, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళేను. ఎక్కడికి? యోబు గారి దగ్గరికి. ఇప్పుడు పాయింట్కి వస్తున్నా, యోబు గారి జీవితం చాలా హ్యాపీగా హైవే మీద వెళ్తున్నట్టు వెళ్తుంది. ఎలా వెళ్తుంది బండి? హైవే మీద ఏ ఇబ్బంది లేదు కదా, ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా వెళ్తుంది బండి. గతుకులు లేవు, స్పీడ్ బ్రేకర్లు లేవు, గుంతలు లేవు, యాక్సిడెంట్లు లేవు, రిపేర్లు లేవు, హ్యాపీగా హైవే రోడ్డు మీద ఎలా వెళ్తుంది బండి కదా, హైదరాబాద్ రింగ్ రోడ్డు మీద వెళ్ళినట్టు వెళ్తుంది, ప్రశాంతంగా వెళ్తుంది బండి. సర్రమని వెళ్ళిపోతున్నాడు ఆయన, హ్యాపీయెస్ట్ లైఫ్, ఏ ఇబ్బందులు లేవు. మనం ఏంటో సుఖంగా ఉన్నప్పుడు సుఖంగా ఉంటాం, అప్పుడేమో మనకి ఏ ప్రాబ్లం లేదు, దేవుడికి మనకి సమస్య లేదట. చిన్న కష్టం రాగానే ఎవరితో సమస్య? దేవునితో సమస్య. దేవుడు ఏంటండి ఇలా చేశాడు అంటారు, అంతే, ఒక్క ముక్కలు అయిపోద్ది, ఒక్క ముక్కలు అయిపోద్ది. దేవుడు ఏంటండి ఇంత సుఖంగా బతికించేస్తున్నాడని మాత్రం అను అంటావా? ఎప్పుడు అనం అలా. కానీ చిన్న కష్టం రాగానే దేవుడు ఏంటండి ఇలా చేశాడు అంటాం. అది విశ్వాస జీవితం ఎక్కడ భ్రష్టు పెట్టిపోతుందో ఒకసారి ఆలోచించాలి. ఈ లోతైన జ్ఞాన సంగతులు అర్థం చేసుకోవాలి. బాధలు అనేవి వస్తాయి, కానీ ఒక మంచి గట్టి పటిష్టమైన హృదయం ఉంది చూశారు, అది కొన్నింటిని కొంతమంది లైట్ తీసుకుంటారు, కొంతమంది చిన్న వాటిని కూడా సీరియస్గా తీసుకుంటారు. అంటే మీకు అర్థం కావాలంటే, కొంతమంది గుణపొంగుచ్చుకున్నా లైట్ తీసుకుంటారు, కొంతమంది సూదుగుచ్చుకుంటేనే ఇష్టం వచ్చినట్టు చిందులేసి మంచం ఎక్కి 30 రోజులు దిగరు. దేనికి? సూదికే. కానీ గుణపొంగుచ్చుకున్నాడే లైట్ తీసుకుంటుంటాడు. మనం సూదికే చాలా ఎక్స్ట్రాలు చేస్తుంటాం, ఇద్దరు మనుషులే కదా. కానీ తట్టుకునే శక్తిలో ఏముంది, డిఫరెన్స్ ఉంది. ఏదైనా సరే నువ్వు తట్టుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది, గుర్తుపెట్టుకో. దేన్నైనా సరే మన మైండ్ చిన్నతనం నుంచి చచ్చిపోయేలోపు చాలా షాకింగ్ న్యూసెస్ వింటూ ఉంటుంది, చాలా షాకింగ్ న్యూస్లు వింటూ ఉంటాం. ఎంత షాకింగ్ న్యూస్ అయినా సరే రెండు ఆప్షన్లు ఇస్తుంది, ఒకటి ఎదుర్కొంటావా కృంగిపోతావా అని. రెండు ఆప్షన్లు ఇస్తుంది నీ మైండ్ నీకు. ఏంటది? ఒకటి ఈ సమస్యని ఎదుర్కొంటావా, రెండోది కృంగిపోతావా. ఇందులో ఎక్కువ శాతం మంది దేనికి ఓటేస్తారు చెప్పండి? కృంగిపోవటానికి ఓటేస్తారు. కానీ ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని కొన్ని మనం మార్చలేము, కొన్ని కొన్ని మనం ఏమి చేయలేము, మన చేతుల్లో ఇంకేమీ లేదు. కొన్ని మనం ఏదైనా చేయగలుగుతాం, కొన్ని మనం ఏమీ చేయలేం. వాటిని ఫేస్ చేయడం తప్ప ఇంకా వేరే దారి లేదు. కొన్నింటిని మనం ఫేస్ చేయాలంతే, ఆ ఫేస్ చేయడం తప్ప ఇంకా వేరే దారి లేదు. అలాంటి సిచ్యువేషన్లో బలహీనపడిపోతే ఇంకా బలహీనమైపోతారు. చూడండి, మొన్న అంతెందుకు దిశ అనే ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా ఏం చేశారు, చంపేశారు కదా, చెరి చేసి హైదరాబాద్లో. రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆ అమ్మాయికి కూడా. ఫోన్లో మాట్లాడినప్పుడు నాకు అమ్మాయి మానసిక
స్థితి ఎలా ఉందో అంచనా వేయగలిగితే నాకు అదే అనిపించింది. రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి భయపడటం, భయపడి వాళ్ళకి లొంగిపోవటం, రెండోది ఎదుర్కోవడం. ఎదుర్కోవడానికి చాలా ఆప్షన్స్ ఉండగా ఆ ఆప్షన్స్లో ఏవో కొన్ని భయాల వల్ల ఆమె ఆప్షన్స్ని ఎంచుకోలేకపోయింది. టోల్గేట్ దగ్గరికి పరిగెత్తి వెళ్ళొచ్చు కానీ వెళ్ళలేకపోయింది, ఎందుకంటే అక్కడికి వెళ్ళి నిలబడితే నన్ను ఏదో అనుకుంటారు, వేరే విధంగా నన్ను ట్రీట్ చేస్తారు, అంటే నన్ను ఒక వేశ్యలా అనుకుంటారు అని అనుకుంది పాపం ఆ అమ్మాయి. సో కొంతమంది పోరాడతారు, కొంతమంది భయపడి లొంగిపోతారు, భయపడి లొంగిపోయిన వాళ్ళు చచ్చిపోతారు, పోరాడిన వాళ్ళు అటో ఇటో తేల్చుకుంటారు. సో ఆ టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది మన హృదయం ఏ స్థితిలో ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫైట్ చేస్తావా, పరిగెత్తి పారిపోతావా, లొంగిపోతావా, పోరాడతావా, ఎలాగూ చచ్చిపోవాలి. ఒకవేళ చచ్చిపోవడమే ఆప్షన్ అయితే చావడానిక పోరాడి చావడానిక దేన్ని ఎంచుకోవాలి మనం? ముఖ్యంగా ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి, ఏ పరిస్థితిలో మీరు ఉండబోతున్నారో, ఏ పరిస్థితులు మీకు ఎదురవబోతున్నాయో మీకు తెలీదు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు? ధైర్యంగా ఎదుర్కొంటారా, లేకపోతే ఉన్న ఆప్షన్స్ అన్నిటిని టక 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 అంచనా వేసి ఏ ఆప్షన్ తీసుకోవాలనే దానికి మీరు సిద్ధపడతారా, లేకపోతే కృంగిపోయి వంగిపోతారా? అది మీ చాయిస్. ఇక్కడ సిచ్యువేషన్ అది, సిచ్యువేషన్ అలా ఉంది. ఇప్పుడు వచ్చేసాడు అపవాది, చక్కగా వెళుతున్న బండికి స్పాట్లో యాక్సిడెంట్. యాక్సిడెంట్ ఊహిస్తావా, ఊహిస్తే వెళ్తావా? యాక్సిడెంట్ ఎవరైనా ఊహిస్తారండి? ఎవరు ఊహించరు. ఊహిస్తే వెళ్తాం అసలు ఆ దారిలో, ముందే ఆగిపోతాం. పలానా చోట యాక్సిడెంట్ అవ్వబోతుందంటే ఎక్కడ ఆగిపోతాం? అసలు ఇంట్లోనే ఉండిపోతాం, వెళ్ళే వెళ్ళాం, వెళ్తామా? వెళ్ళం కదా. సో ఇప్పుడు యోబు గారి జీవితంలో ఒక సడన్ యాక్సిడెంట్ జరిగిందండి. ఆ యాక్సిడెంట్ ఏంటంటే 13వ వచనం, ఒక దినమున ఒక డే, ఒక షాకింగ్ డే, ఒక షాకింగ్ న్యూస్ వినబోతున్నాడు. ఒక షాకింగ్ డే రాబోతుంది, ఒక షాకింగ్ న్యూస్ వినబోతున్నాడు. ఆ న్యూస్ వినగానే టక్మని బీపీ రేజ్ అయిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోతాడా, లేకపోతే బలమైన హృదయంతో ఏమైనా చేయగలనా చేయలేనా, నేను ఏమైనా చేయగలనా చేయలేనా, ఇక్కడ ఇప్పుడు నేను దీన్ని తట్టుకోవాలా లేక దీని ముందు ఓడిపోవాలా? రెండే రెండు ప్రశ్నలు, ఒకటి దీన్ని తట్టుకోవాలా లేదా దీని ముందు ఓడిపోయి నేను చచ్చిపోవాలా? ఓన్లీ 2 ఆప్షన్స్. నిన్న ఎంత బాధేసిందంటే ఫేస్బుక్లో ఒక వీడియో చూశానండి, చాలా బాధపడ్డానండి. ఒక స్త్రీ అంటే ఒక అమ్మాయి, పిల్లాడు మహా అయితే 3 ఏళ్ళు ఉంటాయి, 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ ఉంటాయి పిల్లాడు. ప్రకాశం బ్యారేజ్ మీద విజయవాడ నడిపించుకుంటూ అక్కడ వరకు బాగానే వచ్చింది, ఏవో ఆలోచించుకుంటుంది. పిల్లాడిని ఎత్తుకుని తీసుకొచ్చింది, దించింది, నడుచుకుంటూ తీసుకొస్తుంది బ్రిడ్జ్ మీద, నడుచుకుంటూ తీసుకొస్తుంది. ఏమనుకుందో తెలియదండి, ఆ ఆలోచనలు ఆమెను ఎలా ప్రభావితం చేసేసాయో, ఆ పిచ్చి ఆలోచనలు ఎలా వచ్చేసాయో తెలీదు. కనీసం పిల్లాడి పరిస్థితి ఏంటని కూడా ఆలోచించకుండా పిల్లని అలా వదిలేసి అలా ఎక్కి అలా దూకేసింది. పాపం ఆ చిన్నపిల్లాడండి, చిన్నపిల్లాడు బుడిబుడి అడుగులు వేసుకుంటూ అమ్మ దూకేసిందని అలా చూస్తున్నాడు కిందకి. ఎంత బాధేసిందంటే, ఎంత హృదయ విదారకమైన సంఘటన అంటే అది. నీ కష్టాలు ఉండొచ్చు, నీ కన్నీళ్ళు ఉండొచ్చు, నీ మొగుడు మంచోడు కాకపోవచ్చు, వాడిని నిన్ను వేధిస్తూ ఉండొచ్చు, కానీ నీకు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. నీ ఆప్షన్స్ అన్ని వదిలేసి జీవితాన్ని ముగించేసుకోవాలనుకోవడం ఎంత వివేకం. పిల్లాడి పరిస్థితి ఏంటి, అమ్మ తప్పాడికి ఎవరు తెలుసు? అమ్మ తప్ప వాడికి ఇంకో స్పర్శ తెలుసా? అమ్మ తప్ప వాడికి ఇంకో లోకం తెలుసా? అమ్మ తప్పితే వాడికి ఇంకో జీవితం ఉందా చెప్పు. అమ్మే వాడికి లోకం. నిజంగా పిల్లలు తండ్రితో కూడా అంత అటాచ్మెంట్ ఉండదు. చిన్న వయసులో ఎవరితో ఎక్కువ ఉంటారు? తల్లితోనే ఉంటారండి, ఎందుకంటే కడుపులో నుంచి మొదలైన స్పర్శ అండి అది. కడుపులో నుంచి మొదలైన స్పర్శ, అంత తొందరగా మర్చిపోతారు వాళ్ళు. ఒక్కసారి తల్లి గుండెలకు అత్తుకోగానే వాడు ఏడుపు మానేస్తాడు, మనం అత్తుకుంటే మాండు. అంత ప్రేమ, అంత అటాచ్మెంట్ ఉందే, ఎలా వదిలేసింది అసలు ఆ పిల్లాడిని? పాపం రేపటి నుంచి వాడు అనాథ అయిపోయినట్టే, అమ్మలేదు, ఆ నాన్న మంచోడు అయి ఉండడు, అందుకే ఇవిడు దూకేసి ఉండి ఉండొచ్చు. ఇంకోటి జీవితం ఏంటి చెప్పండి? ఆ వీడియో ఉంది చూడండి, ఎంత బాధాకరం అంటే ఆ వీడియో చూస్తే కన్నీళ్ళు ఆగవండి. అయ్యో, ఒక్క క్షణం నేను అక్కడ ఉంటే బాగుండు కదా, పట్టుకుని వెనక్కి లాగేద్దినే అనిపిస్తుంది అనమాట. అలా మామూలుగా నడుచుకుంటూ వెళ్తుంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు దూకేస్తని. పిల్లని అలా వదిలేస్తుంది, అలా అలా ఇక్కలా దూకేస్తుంది.
చూసారా ఎలాంటి ఆప్షన్ తీసుకుందో, ఎలాంటి చాయిస్, ఆ చాయిస్ ఎంత చండాలమైన చాయిస్ అది, అలా ఎంచుకోవడం చాలా తప్పు చేసింది. మన జీవితంలో కూడా చాలా తప్పులు చేస్తాం ఇలాంటివి. ఒక చిన్న కష్టానికి గురుంగిపోయి జీవితాన్ని ముగించుకోవాలనుకుంటే యోబు గారు 100 సార్లు చచ్చిపోవాలి, యేసుక్రీస్తు ఎన్నో మార్లు చచ్చిపోవాలి. మరి అసలు ఆయనకు వచ్చిన బాధలు మామూలు బాధలా, మామూలు కష్టాలా, మామూలు కన్నీళ్ళా? మన నిమిత్తమే కదా ఆయన అన్ని శ్రమలు బాధలు అనుభవించాడు. సో కష్టాలకు కురుంగిపోయి చచ్చిపోవడం అనుకుంటే అసలు జీవితమే కాదది. పోరాడేవాడు కత్తి ఘాట్లా భావించాలి కష్టాలని బాధల్ని. యుద్ధంలో కత్తి పట్టుకున్నోడికి ఘాట్లు తగలవా, తగలవు, గాయాలు అవ్వవా? అవుతాయి. అయినా కూడా సైనికుడు చేసే పనేంటి? పోరాటం, 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 అంతే. నీ జీవితం కూడా అంతే, పోరాడు, 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 చచ్చిపోయేంత వరకు పోరాడు, అంతే. పోరాటమే నేర్చుకోవాలి తప్ప, దృఢమైన హృదయం కలిగి ఎదుర్కోవాలి తప్ప దేన్నైనా సరే. మనం కృంగిపోతే శ్రమ దినమున కృంగినవాడు చేతకాని వాడగును అంటోంది బైబిల్. శ్రమ దినమును కృంగినవాడు ఏమైపోతాడట? చేతకాని వాడైపోతాడు. చేతకాని వాళ్ళం కాకూడదు, పోరాడాలి, ఫైట్ చేయాలి. ఇప్పుడు యోబు గారి జీవితంలో గొప్ప యాక్సిడెంట్ జరిగింది. అది ఎంత ప్రమాదకరమైన యాక్సిడెంట్ అంటే, తమ అన్నయ్య ఇంట భోజనము చేయొచ్చు, ద్రాక్షారసము పానము చేయొచ్చుండగా ఒక ఫంక్షన్ జరుగుతోంది. ఫంక్షన్ జరుగుతుందట, అందరూ ఫంక్షన్లో ఉన్నారట. అందరూ ఫంక్షన్లో ఉండగా ఒక దూత అతని యొద్దకు వచ్చాడట. ఎద్దులు నాగలు దున్నుచు, గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా షభాయిలు వచ్చి వాటి మీద పడి వాటిని పట్టుకుపోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే వచ్చి ఉన్నాను. చూసారా, నొక్కడిని తప్పించుకుని వచ్చాను, పనులందరూ చచ్చిపోయారు. తర్వాత ఎద్దులు గాడిదలు అన్నీ పోయాయి, ఇక నీ ఎద్దుల మందే లేదు. ఒక ఎద్దు పోవడం కాదు, ఏమైంది? ఎద్దుల మందే పోయింది, గాడిదల మందే పోయింది, నీ సేవకులందరూ చచ్చిపోయారు, నీ ఆస్తి పోయిందంతే. మరి మనమైతే ఏం చేస్తాం ఈ సిచ్యువేషన్లో? హార్ట్అటాక్ వస్తుందా, వస్తుందా హార్ట్అటాక్? బీపీ రేజ్ అయిపోద్దా, లేకపోతే గోడ తలకేసి? కొంతమంది చూసారా వికృతమైన చేస్తా చేస్తుంటారు, గోడ తలకేసి టప్ప టప్ప అంటే మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా వేసుకోవడం అనమాట. ఉన్న బాధ చాలదని ఇప్పుడు కొట్టుకుంటావు, తలపోటు చేరద్ది, అది జీవితాంతం ఉంటుంది, దరిద్రం వదిలిపోద్ది. లేకపోతే ఏ బుర్రో తప్పిపోద్ది, ఏ నరాలో చిట్లు పోతాయి, మళ్ళీ ఆపరేషన్ చేయాలంటే దరిద్రం వదిలిపోద్ది, ఇంకొక గోరు చుట్టు మీద రోకలు పోట అన్నట్టు ఉంటుంది ఇంకా. మరి అంతే కదా, ఎందుకు ఆ టైంలో అలాంటి నిర్ణయాలు? తల ఎందుకు కొట్టుకోవాలి? తల గోడకేసి కొట్టుకుంటారు, చేతులు గోడకేసి గుద్దుకుంటారు, ఇంట్లో వస్తువులు కొంతమంది పగల కొడుతుంటారు, పిచ్చి పనులు. సో ఏంటి అసలు నీ నిర్ణయాలు ఏంటి? ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఒక్క క్షణం సీరియస్గా ఆగి ఆలోచించాలి ఏం జరుగుతుందని. దీన్నే స్థితప్రజ్ఞత అంటారు, దృఢ నిశ్చయత అంటారు. ఆగి ఆలోచించాలి ఏం జరుగుతుంది, అసలు ఏం ఎదుర్కొంటున్నాను నేను, ఈ సన్నివేశం ఏంటి, నేను ఏం ఎదుర్కొన్నాను, దాన్ని ఎలా ఫేస్ చేయాలి, దాన్ని ఎలా, దాంతో ఎలా పోరాడాలి, దాన్ని ఎలా గెలవాలి, దాన్ని ఎలా అధిగమించాలి, ఇది తెలియాలి మనకి జీవితంలో. అందుకే యోబు మనకి పాఠం, యోబు జీవితం మనకి పాఠం. వా, మామూలు దెబ్బగా చాలా పెద్ద యాక్సిడెంట్ అది. నీ ఎద్దులన్నీ పోయాయా, నీ గాడిదలన్నీ పోయా, నీకేం లేదు ఇంకా, నీ ఫ్యాక్టరీ కూలిపోయింది, నీ ఫ్యాక్టరీ తగలడిపోయింది, నీ ఇల్లు తగలడిపోయింది, నీకేమి లేదు ఇంకా, అసలు టోటలీ కొలాప్స్. ఆ సిచ్యువేషన్లో ఎవరైతే స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి యోబు ఎలా ఎదుర్కొంటున్నాడు చూడండి. అప్పుడు అతడు ఇంకా మాటలాడుచుండగా, ఇంకా వింటున్నాడు యోబు గారు ఏదో చెప్తున్నాడు అక్కడ, అయ్యా వాడు వచ్చాడయ్యా, ఇలా నరికేశాడయ్యా, ఇలా అందరినీ నరికేశారయ్యా, శబాయిలు వచ్చారయ్యా, మొత్తం ఎద్దులన్నింటినీ ఇప్పుకుని తీసుకెళ్ళిపోయారు, మంద కింద వచ్చి పడిపోయారయ్యా మన మీద,
మన ఎద్దుల మందను తోలుకెళ్ళిపోయారు, మన గాడిదల మందను తోలుకెళ్ళిపోయారు, మనకు ఒక్క ఎద్దు కూడా లేదయ్యా. నీ ఎద్దుల మంద మొత్తం పోయింది, ఎన్ని ఎన్ని వేల ఎద్దులు ఉన్నాయో అన్నీ పోయాయ్యా, ఎన్ని వేల గాడిదలు ఉన్నాయో అన్నీ పోయా, మన షెడ్ మొత్తం ఖాళీ అయిపోయిందయ్యా, పనులు అందరినీ చంపేశారయ్యా, దౌర్భాగ్యులు ఒక్క పనుడు కూడా మిగలలేదయ్యా. నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చాను ఆ బందిపోట్ల చేతుల నుంచి, నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చాను, నీ ఆస్తి మొత్తం కోల్పోయావు, నీ ఆస్తి మొత్తం తీసుకెళ్ళిపోయారని చెప్పాడు. ఇదే సిచ్యువేషన్ నీకు ఎదురైతే ఒకటి ఒకటే వంద అక్కర్లా, ఇవి ఒక్కటే ఏం చేస్తాను చెప్పండి, ఏం చేస్తాం? ఇంటిల్లి పాది వంటగదిలో కూర్చుంటాం, బూడిద మీద వేసుకుని అంతేనా? కృంగిపోతావా, భయంతో వణికిపోతావా, అయ్యో ఇలా అయిపోయింది ఏంటి జీవితం అనుకుంటావా? అక్కడే నీ పవర్ ఏంటో బయటకు వస్తుంది, నువ్వు ఎలా ఉన్నావు. ఒకవేళ ఈరోజు నువ్వు కృంగిపోయే స్థితిలో ఉన్నా, దేవుని వాక్యం వినడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా ఆ డెవలప్మెంట్ నీలో జరగాలి. అంటే ఇప్పటి వరకు నీకు ఇలాంటి సబ్జెక్ట్ తారసపడకపోవటం వల్ల నేను కూడా ఇలాగే ఉన్నాను బ్రదర్ అని అనుకుంటే తప్పులేదు, కానీ ఈరోజు నుంచి నువ్వు ఎలా ఉండాలంటే, యోబు గారు మన జీవితానికి ఒక మార్గదర్శకత్వాన్ని నిర్దేశిస్తున్నారు ఈ ప్రసంగం ద్వారా. ఇలాంటి సిచ్యువేషన్స్ నీ జీవితంలో ఎదురైతే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఈ సిచ్యువేషన్ని నువ్వు ఎలా ఎదుర్కొంటావు, నువ్వు ఎలా ఫేస్ చేస్తావు, ఫేస్ చేయగలిగే దమ్ము నీ దగ్గర ఉందా లేదా, నీకు అలాంటి గుండె ధైర్యం ఉందా లేదా, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, అతను ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడట, మాట్లాడుతూనే ఉన్నాడట, మరి ఒకడు వచ్చాడట, మరి ఒకడు వచ్చి అన్నాడట, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి, అంటే పిడుగులా పిడుగుపడిందనమాట, పిడుగుని ఏమంటారు వాళ్ళు, దేవుని అగ్ని అంటారు, ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగలబెట్టి కాల్చేసింది. ఎప్పుడైతే పైన పడిపోయిందో మంటలు మొదలైపోయాయి, ఆ మంటల్లో తప్పించడానికి చాలా ట్రై చేశారు గొర్రెల్ని, కానీ గొర్రెల్ని తప్పించే క్రమంలో పనివారు కూడా ఏమైపోయారు, కాలిపోయారు. చాలా భయంకరమైన శోధన, దుష్టుడు ఆ గొర్రెల మందలన్నిటినీ కాల్చేశాడు, గొర్రెలన్నీ కాలిపోయాయి. చూడండి, ఎద్దులు పోయాయి, గాడిదలు పోయాయి అనగానే మనసు ఎటు మీదకి వెళ్తుంది, పోన్లే అంతేనా, పోనీలే, ఎద్దులు పోతే గాడిదలు పోతే గొర్రెలైనా ఉన్నాయి కదా అనిపించే టైంలో మళ్ళా వెంటనే ఇంకో దొరవార్త, ఆ ఫీల్డ్ నుంచి ఆ షెడ్ నుంచి వచ్చాడు అతను, పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇతను, ఇంకా ఉండగానే అతను వచ్చాడు, అతను వచ్చి అతను అంటున్నాడు, నీ గొర్రెలు నీ ఎద్దులు నీ గొర్రెలన్నింటినీ పనివారిని రగలబెట్టి కాల్చివేసను, దాన్ని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానన్న. అతడు ఇంకా నువ్వు మాటలాడుచుండగా ఏముందండి, అసలు ఇది జీవితం ఒక్కసారి సున్నాకి వెళ్ళడం అంటారు దీన్నే, ఒకే క్షణంలో మళ్ళీ ఏమైపోవడం, సున్నా, ఎక్కడి నుంచి కోట్ల కోట్ల కోట్లకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నెంబర్ ఎట్టొస్తుంది, సున్నాకు వస్తుంది. అలా సున్నాకు వచ్చినప్పుడు అసలు ఎవరు తట్టుకోలేరండి. కొంతమంది ఇలాంటి టైంలోనే ఊరు తీసేసుకుంటారు, పురుగుల మందు ఆగేస్తుంటారు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తుంటారు, మొన్న ఆవిడ దూకేసినట్టు దూకేస్తుంటారు, పిచ్చి పనులు. జీవితం ఎప్పుడు కూడా, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడు, నీకు ఇంకా గొప్ప అవకాశాలు ఇస్తూనే ఉంటాడు, నీకు ఇంకా గొప్ప అవకాశాలు ఇస్తూనే ఉంటాడు, నేను ఇంకా బలపరుస్తాడు, నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు, నిన్ను ఎప్పుడు వదిలేయడైనా. పరీక్ష గెలిస్తేనే గొప్ప స్థితికి వెళ్తావు, పరీక్షకు భయపడి పరీక్షా హాల్కే వెళ్ళకపోతే, ఈరోజు ఐఏఎస్లు ఉండేవారా, ఐపీఎస్లు ఉండేవారా, ఎంఆర్ఓలు ఉండేవారా, ఎస్ఐలు ఉండేవారా, డాక్టర్లు ఉండేవారా, ఎవరు ఉండేవారు? పరీక్షకు భయపడిన వాడు ఎప్పటికీ గెలుపును ఆస్వాదించలేడు. పరీక్షను ఎదుర్కొన్నవాడే దేన్ని ఆస్వాదిస్తాడు, గెలుపును ఆస్వాదిస్తాడు. అందుకే మీరు పరీక్షను ఎదుర్కొనేటప్పుడు పరీక్షను చూడకూడదు, గెలుపును చూడాలి, ఆనందాన్ని చూడాలి, సంతోషాన్ని చూడాలి. సో మీరు ఎప్పుడైతే భయపడిపోతారో, కృంగిపోతారో, మీ జీవితంలో ఎందుకు పనికిరని చేతకాని వారు అయిపోతారు, అప్పుడే విశ్వాసాన్ని కోల్పోతారు, సాతానుకు చోటిచ్చేస్తారు. సో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇక మళ్ళీ ఇంకో దెబ్బ తగిలేసిందట, ఆ పోనీలే గొర్రెలు ఉన్నాయనుకుంటే అవి లేవు. 17వ వచనం, అతడు ఇంకనూ మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు 3 సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి కగ్గము చేత పనివారిని
చంపిరి నీకు దానిని తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. నేను నాలుగు దుర్వార్తలండి, ఇంచుమించు మూడు దుర్వార్తలు. ఒకటి, ఎద్దులు గాడిదలు పోయిన దుర్వార్త. రెండోది, గొర్రెలు మొత్తం పోయే అక్కడ పనివారు పోయారనే దుర్వార్త. మూడోది, ఒంటెలు ఒంటెలతో పాటు పనివారు పోయారనేటువంటి దుర్వార్త. మూడు దుర్వార్తలు ఒకేసారి మూడు దిక్కుల నుంచి వస్తే అసలు మనం అది ఏ స్థాయి దృఢత్వమై ఉండాలి? అది చెప్పండి, ఏ స్థాయి దృఢత్వమై ఉండాలి? అతని హృదయం, అతని హృదయం ఏ స్థాయిలో ఉండాలి? ఎంత గొప్పదై ఉండాలి? ఎంత బలమైనదై ఉండాలి? ఇప్పుడు చచ్చిపోవడానికి యోబు గారికి అవకాశాలు ఉన్నాయా లేవా మీరు చెప్పండి. అసలు నన్ను మిమ్మల్ని అడుగుతా, చచ్చిపోవాల్సిన స్థితా కాదా? మరి మీ లెక్కల్లో చెప్పండి, చచ్చిపోవాల్సిన స్థితేనా కాదా? ఇప్పుడున్న ఇప్పుడున్న జనాంగాలను బట్టి లెక్కలేస్తే యోబు గారు చచ్చిపోవాలా వద్దా? మరి చచ్చిపోవాల్సిన స్థితే ఇప్పుడున్న సమాజాన్ని బట్టి చూస్తే. మొన్న బెంగళూరులో ఒక చిన్న కేసు, కుక్కను పెంచుకుంటుందట ప్రేమగా, కుక్కను పెంచుకుంటుందట. కుక్కకి రోజు అన్ని తినిపించుకుంటూ కుక్కను భర్త కంటే బాగా చూసుకుంటుందట పక్కన పడుకోబెట్టుకుని. ఒకరోజు సడన్గా మరి కుక్కలు అన్నాక జబ్బులు రావా వస్తాయి కదా, కుక్కకు జబ్బు వచ్చింది, జబ్బు వచ్చి కుక్క చచ్చిపోయింది. ఆ బాధ తట్టుకోలేక ఇవిడ ఆత్మహత్య చేసేసుకుంది. ఏమనాలి ఆవిడ్ని చెప్పండి, ఏమనాలి? మనం నవ్వుకుంటున్నాం కానీ ఆవిడకి అది ప్రపంచంలో అత్యంత తీవ్రమైన బాధ అదే ఆవిడకి. ఆవిడ హృదయం అలా రియాక్ట్ అయింది, మరి మనం ఏం చేస్తాం? మొన్న అదే బెంగళూరులో ఇంకొక అమ్మాయి పేపర్లో వచ్చిన వార్తలు చెప్తున్నా, జుట్టు రాలిపోతుందట. చెప్పాను మా గతంలో కూడా చెప్పాను మీకు, జుట్టు ఏమవుతుందట? రాలిపోతుందట. జుట్టు అన్నాక రాలదా, అలాగే ఉంటుందా? చిన్నప్పటి నుంచి ఎన్ని ఇంటికులు పోయాయో మనవి, అవి పోతానే ఉంటాయి, కొత్తవి వస్తానే ఉంటాయి. వచ్చే వస్తాయి, పోయేవి పోతాయి. జుట్టుకున్న లక్షణమే అది, పోయింది పోయినట్టు ఇలా పోతే ఇంకో కొత్తది రాకుండా ఉంటే ఇక్కడ అన్ని బోరుగుండ్లే ఉండేవి కదా. మనం రోజు ఏం తీస్తాం? చిక్కు తీస్తాం. చిక్కు అంటే ఏంటి? పోయేదా వచ్చేదా? అది పోయేదే కదా. అయినా ఇంకా చిక్కు తీస్తానే ఉన్నారు కదా సంవత్సరాల తరబడి. వాళ్ళేమో తలంటికులు కొంటామని వస్తూనే ఉన్నారు కదా అది కొనుక్కోవడానికి. మీరు అమ్ముతూనే ఉన్నారు, వాళ్ళు కొంటూనే ఉన్నారు, మీరు తీస్తూనే ఉన్నారు, ఇంకా అది వస్తూనే ఉన్నాయి. మ్యాక్సిమం వచ్చేవాడికి వస్తానే ఉంటాయి, పోయేవాడికి పోతానే ఉంటాయి. అదే అదేనండి ఇంకా జీవితం. దానికి ఏదో ఏదో మార్గాలు ఎంచుకోవాలి, లేకపోతే ఏ విగ్గు పెట్టుకోవాలి అమ్మాయి, అంతే కదా. మరి ఆ జుట్టు పోయింది, విగ్గు పెట్టేసుకుంటుంది, నష్టం ఏంటి? ఏ తెల్లంటికులు వస్తే నల్లంటికులు వేసి కవర్ చేయట్లే రంగులేసి, అంతే కదా. మరి ఇక్కడ ఎన్ని ఉంటాయో రంగులు, కడిగెత్తే తెలిసిపోద్ది. కవర్ చేయట్లా, కవర్ చేస్తున్నారా లేదా? అంతే, ఆ జుట్టు పోతే విగ్గు పెడతారు, అంతే అయిపోయింది. హ్యాపీగా తిరుగు విగ్గుతో, ఎవడన్నా లాగి చూస్తాడా ఏంత నీది విగ్గా కాదా అని. శవరం కట్టించుకో, ఆప్షన్స్ ఉంటాయి కానీ అబ్బే అవి ఏం కాదు. ఇంక చచ్చిపోవాలి, ఇంక అంతే. చిన్నదానికి చచ్చిపోవాలి, పెద్దదానికి చచ్చిపోవాలి. అలా అయిపోయింది జీవితం, మానవ జీవితం. ఎలా అయితే యోబు గారు ఎన్నిసార్లు చచ్చిపోవాలో, ఎన్నిసార్లు చచ్చిపోవాలో యోబు గారు, అంతే కదండి. ఎన్నిసార్లు చచ్చిపోవాలండి యోబు గారు? ఆ దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, అన్ని పోయాయండి. ఇక ఇప్పుడు ఆర్థికంగా ఎప్పుడైతే ఖాళీ అయిపోయాడో, ఇప్పుడు కుటుంబంలోకి వచ్చింది దెబ్బ. ఒకటి మనకు ఆస్తి, రెండోది ఏంటి? పిల్లలు. ఆస్తి తర్వాత రెండోది ఏంటి? పిల్లలు. మన అసలు ఆస్తి ఎవరి కోసం? పిల్లల కోసం కదా. ఇప్పుడు రెండోది పిల్లల దగ్గరకు వచ్చింది. పిల్లల దగ్గరికి వచ్చి ఏమవుతుందట? అతడు మాట్లాడుతున్నాడు, మూడు దిక్కుల నుంచి ముగ్గురు వచ్చారు, నలుదిక్కుల దిగ్బంధం అయిపోయాడు పాపం. మూడు దిక్కుల నుంచి ముగ్గురు వచ్చారు మాట్లాడుతున్నాడు, నాలుగో దిక్కు నుంచి ఇంకొకటి వచ్చేసాడట, వేరొకడు వచ్చి అంటున్నాడట, నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్నయ్యంట భోజనం చేయొచ్చు, ద్రాక్ష రసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలు కొట్టగా అది యవ్వనుల మీద పడినందున అందరూ ఒకే రోజు చనిపోయిరి. ఏమండి, ఒక కొడుకు చచ్చిపోయాడంటేనే తట్టుకోవడం కష్టమండి, అందరూ చనిపోయారంటే చెప్పండి. అందరూ చనిపోవడం అంటే
నలుగురు పిల్లలు ఉన్నారు, నలుగురు మగాళ్ళు, నలుగురు ఆడవాళ్ళు అనుకోండి కాసేపు, లేదా ఐదుగురు మగాళ్ళు, ఐదుగురు ఆడవాళ్ళు అనుకోండి, అందరూ ఒకసారి పుట్టరు కదా, సంవత్సరం రెండు సంవత్సరాల గ్యాప్లో పుడతారు. అలా ఒక్కొక్కరికి పేరు పెట్టడం, వాళ్ళని వాళ్ళకి బట్టలు వేయడం, వాళ్ళకి అన్నం తినిపించడం, వాళ్ళకి వెంట్రుకలు తీయించడం, వాళ్ళని ఎత్తుకోవటం, వాళ్ళతో గుండెల మీద తన్నించుకోవటం, వాళ్ళని ముద్దు పెట్టుకోవడం, వాళ్ళని ఆడించడం, పెద్దోడు అయిపోయాక చిన్నోడు, చిన్నోడు అయిపోయిన తర్వాత మూడోడు, మూడో అయిన తర్వాత నాలుగోడు, నాలుగోడు అయిన తర్వాత ఐదోడు, మధ్యలో ఆడపిల్లలు, మగపిల్లలు, అలా ఒక పది మంది పిల్లలు నాన్న 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 అని ఆప్యాయంగా పిలుస్తూ, మమ్మీ మమ్మీ అని, అమ్మ అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తూ, చక్కగా వాళ్ళకి గోరుముద్దలు తినిపిస్తూ, వాళ్ళు వీళ్ళకి పెడుతుంటే వాళ్ళకి పెట్టేది తిని ఆస్వాదిస్తూ, హాయిగా వాళ్ళకి బట్టలు కొంటూ, వాళ్ళకి బట్టలు తొడిగిస్తూ, వాళ్ళకి స్నానాలు చేపిస్తూ, వాళ్ళతో హ్యాపీగా గడుపుతున్న సమయం కదండి. ఇవన్నీ ఏంటివి? సుఖపడిన దినాలు. ఏ దినాలు ఇవి? సుఖపడిన దినాలు, తీపి జ్ఞాపకాలు, మెమరబుల్ డేస్ అంటాం వాటిని, స్వీట్ మెమరీస్, స్వీట్ మెమరీస్. ఇలాంటి స్వీట్ మెమరీస్ ఎన్నో ఉండగా సడన్గా నీ పిల్లలు మొత్తం చచ్చిపోయారనే దుర్వార్త ఒక్కసారి రావడం, అది తట్టుకునే విషయం. మొన్న టీవీలో ఒక వార్త మీరు చూసి ఉంటారు, TV9లో ఒక వ్యాపారవేత్త, ఇద్దరు కొడుకులు కారులు వెళ్తున్నారు, ఆయనకి ఇంకెవరు పిల్లలు లేరు, ఇద్దరు కొడుకులే, యాక్సిడెంట్ అయ్యి కారులు ఇద్దరు నుజ్జునుజ్జున అయిపోయారు. పాపం ఆ భార్యాభర్తలు ఇద్దరు కారు దగ్గరకు వచ్చి తల బాదుకుని ఏడుస్తున్నారు. యవన కాలంలో ఉన్న బిడ్డలు కారులో ఉన్నారు, ఇద్దరును ఏడ్చారు, ఒక అసలు వర్ణనాతీతం అనమాట, అంతలా ఏడ్చారు. వాళ్ళ ఆస్తులు పోలా, వాళ్ళ అంతస్తులు పోలా, వాళ్ళ బిల్డింగులు పోలా, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ పోయిందల్లా ఎవరు? ఆ ఇద్దరు పిల్లలే. కానీ తట్టుకోలేకపోయారు, కుమ్మిలి కుమ్మిలి ఏడ్చాడు ఆయన, తల బాదుకుని ఏడ్చాడు. బాబు బాబు ఇద్దరు పోయారు, బాబు ఇద్దరు, నాకు ఇంకెవరు, నేను ఎవరి కోసం బతకాలంటున్నాడు ఆయన. అసలు ఇది ఎలా ఉంటుంది చెప్పండి ఆ సిచ్యువేషన్? ఇద్దరికి అలా ఉంటే మరి పది మంది పోతే, ఒకేసారి నలుగురు వచ్చి ఇంకా ఇడు ఇలాగే నిలబడి ఉన్నాడు, ఎద్దుల గురించి చెప్పినాడు, గాడిదల గురించి చెప్పినాడు, గొర్రెల గురించి చెప్పినాడు, ఇలా నిలబడి ఉన్నాడు, ఒంటెల గురించి చెప్పినాడు, ఇక్కడ నిలబడి ఉన్నాడు, ఈలోగా ఇంకొకడు వచ్చాడు మరో దిక్కు నుంచి, వాడు చెప్తున్నాడు నిన్ను పిల్లలు మొత్తం చచ్చిపోయారే నేను ఒక్కడే వచ్చానంటున్నాడు. అసలు ఎంత ఘోరం అండి ఇది, ఎంత దృఢమైన హృదయం కావాలండి, ఎంత దృఢమైన హృదయం కావాలి. అది యోబు గారికి ఉంది. అంటే ఆయన జీవితంలో ఆ స్థాయికి ఎదగడానికి వాక్యంతో ఎంత తపన పడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో, ఎంతగా తనను తాను ఆ స్థితికి వెళ్ళిపోవడానికి తనను తాను సిద్ధం చేసుకున్నాడో, ఎలాంటి భావజాలం కలిగి అతను ఉన్నాడో ఒక్కసారి రాత్రి ఆలోచించండి. వాట్ ఏ వండర్ఫుల్ మెంటాలిటీ అనిపిస్తుంది, వాట్ ఏ స్ట్రాంగ్ మెంటాలిటీ, చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ మెంటాలిటీ, అది చాలా బలమైన మనస్తత్వం అన్నమాట. అయింది అన్ని దెబ్బలు తినేశాక ఆయన ఏమంటున్నాడట? అప్పుడు యోబు లేచాడట, తన పై వస్త్రాలు చింపుకున్నాడట, తల వెంట్రుకలు గొరిగించుకున్నాడట, నేల మీద సాష్టాంగ పడ్డాడట, దేవునికి నమస్కారం చేస్తున్నాడట, దేవునికి నమస్కారం చేస్తున్నాడట, నేల మీద సాష్టాంగపడి బోర్ల పడుకొని దేవునికి సాష్టాంగ నమస్కారం చేసి ఏమంటున్నాడు తెలుసా? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినే అక్కడికి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. చూడండి అసలు ఆ స్థితిలో ఆ మాటలు వస్తాయండి అసలు. కానీ ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నాకు అన్నీ ఇచ్చింది నువ్వే కదా ప్రభువా, నేను ఏమైనా తెచ్చుకున్నానా ప్రభువా ఇవన్నీ? ఒంటెలు నావా, గొర్రెలు నావా, ఎద్దులు నావా, గాడిదలు నావా, పిల్లలు నావారా, ఆస్తులు నావా, అంతస్తులు నావా? నా ఆస్తులి దశ, దిగంబర దశ, ఈ భూమి మీద నేను లాంచ్ అయినప్పుడు, ఈ భూమి మీద నువ్వు నన్ను లాంచ్ చేసినప్పుడు, ఈ భూమి మీద నన్ను అడుగుపెట్టినప్పుడు, నేను అడుగుపెట్టినప్పుడు ఎలా అడుగుపెట్టానో కదా ప్రభువా, ఏమీ లేని వాణిగా అడుగుపెట్టా. ఈరోజు ఈ చొక్కా ఉంది, ప్యాంట్ ఉంది, బట్టలు ఉన్నాయి, స్పెట్స్ ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, శరీరంలో ఆరోగ్యం ఉంది, తినటానికి తిండి ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, నడపటానికి వాహనం ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అన్నీ నాకు ఇక్కడ నువ్వు సెట్ చేసి పెట్టినవే కదా ప్రభువా, నువ్వు సెట్ చేసి పెట్టినవే కదా. లేకపోతే వీళ్ళు ఎవరు నాకు తెలుసా? ఆయన పంపించకపోతే ఇవన్నీ నాకు తెలుసా? ఆయన ఇవ్వకపోతే ఆయన ఇచ్చాడు కదా,
ఆయన ఇచ్చాడు, కానీ ఆయనే తీసుకెళ్ళిపోయాడని ఎందుకు అన్నాడు తెలుసా? అక్కడ ఆకాశము నుండి అగ్ని, సుడిగాలి, ఇవన్నీ ఆయనకు అర్థమైపోయింది. ఏమర్థమైందంటే, ఖచ్చితంగా దేవుడు ఏదో నా జీవితంలో చేస్తున్నాడు, ఇది దేవుని అనుమతి లేకుండా జరిగినది కాదు. ఎన్నాళ్ళు ఉన్న కంచె ఒక్కసారిగా నా జీవితంలో తీసివేయబడింది, అందుకే ఈ ఒడిదుడుకులు వచ్చాయి. లేకపోతే ఈ శోధనలోకి నేను వెళ్ళను. ఆయన అనుమతించకపోతే ఎవరికి శోధన రాదు. ఆయన అనుమతించాడు కాబట్టి శోధన వచ్చింది. అప్పుడు అలా బోర్లా పడుకుని ఇంకదే మాట్లాడుతున్నాడు, తల వెంట్రుకలు గొరిగించుకున్నాడు, బట్టలు చింపేసుకున్నాడు, బాధలో ఉన్నాడు. ఆ బాధను భరిస్తూ, పంటి బిగువున ఆ బాధను భరిస్తూ అంటున్నాడు, నేను తల్లి గర్భముల నుండి వచ్చినప్పుడు దిగంబరినే వచ్చి తిని ఇక్కడ నాదంటూ ఏది లేదు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయాను. ఇప్పటి వరకు బాగానే ఉంది, ఆస్తి పోయింది, బంధాలు పోయాయి, పిల్లల మీద పెట్టుకున్నాడు ప్రేమ, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది. ఇక మిగిలిందల్లా ఏంటో తెలుసా? ఒకటి మనసు, రెండోది శరీరం. ఒకటి మనసు, రెండోది శరీరం. ఇప్పుడు దుష్టుడు మరలా శరీరం మీద ప్రభావం చూపడానికి ప్రయత్నించాడు. ఎలా శరీరం మీద ప్రభావం చూపడట చూడండి, 7వ వచనం 2వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఏం కురుపులమ్మా ఇవి? బాధగల కురుపులు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు. అంటే ఏదైనా ప్లేస్ ఖాళీ ఉందా? ఏదైనా ప్లేస్ ఖాళీ ఉందా? ఇది శరీరానికి వచ్చినటువంటి శోధన. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ ఖాళీ లేదు. అంత భయానకమైన కురుపులు మొత్తం శరీరం అంతా వచ్చేసాయి. బాధ 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 బాధ. ఎలా ఉంటుందండి సిచ్యువేషన్ మనకు వస్తే? అసలు ఇప్పుడు యోబు గారికి ఆప్షన్ ఉందా చచ్చిపోవడానికి లేదా? మనం అయితే ఇంతసేపు ఉండవేమో, పిల్లలు చచ్చిపోయారని తెలియగానే ఉరి తీసేసుకుంటారేమో, అంతేనా? పిల్లలు చచ్చిపోయారని తెలియగానే యోబు గారు ఉరి తీసేసుకున్నారు అనుకోండి, కాసేపు అనుకోండి, రాబోయే గెలుపు చూడగలరా ఆయన? పరీక్ష వచ్చినన్నే ఉరి తీసేసుకున్నారు అనుకోండి, రాబోయే గెలుపు చూడగలరా? పరీక్ష వచ్చినట్టే పురుగుల మంది ఆగేశారు అనుకోండి, రాబోయే గెలుపు చూడగలరా? చూడగలరా? చూడలేరు. ఇప్పుడు కురుపులు వచ్చేసాయి, ఒంటి నిండా కురుపులు ఉన్నాయండి, ఎక్కడ ఖాళీ లేదట. అసలు నేను బూడిదలు ఎందుకు కూర్చున్నాడు తెలుసా? బయట ఉంటే ఈగలో పురుగులు బాధ భరించలేము, అంతే కదండి. మరి ఒంటి నిండా కురుపులు ఉంటే ఎక్కడ తట్టుకోగలం? లాజర్ గారి గురించి చదివినప్పుడు కూడా కురుపులు కుక్కలు వచ్చి నాకుతున్నాయని చదువుకున్నాం కదా. అలా ఒంటి నిండా కురుపులు, అసలు ఎంత బాధ అండి. మా ఒక్కరోజు జ్వరం గట్టిగా వచ్చిందంటేనే తండ్రి ఏంటి ప్రభువా అనుకుంటాం మనం. దేనికి? జ్వరానికి, అంతేనా? చిన్న జ్వరం, కొంతమంది చిన్న మోకాళ్ళ నొప్పులు, కానీ వాటికే తండ్రి 60 ఏళ్ళు వచ్చినా సరే ఇదేంది ప్రభువా మోకాళ్ళ నొప్పులు, 60 ఏళ్ళు వస్తే రావు, 60 ఏళ్ళు వస్తే రావమ్మా, వస్తాయా రావా? 50 ఏళ్ళకే 40 ఏళ్ళకి వచ్చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మనం అంతా డెలికేట్, మన పూర్వీకులు స్ట్రాంగ్. ఎందుకు? వాళ్ళు తినేది వేరు, మనం తినే గడ్డి వేరు. కాలుష్యం లేని రోజులు వాళ్ళవి, కలుషితమైపోయిన రోజులు మనవి. మనం తినే ఆహారం అంతా దరిద్రం ఆహారమే. మనం మెయిన్గా మనం తీసుకునే నూనె దొంగ నూనె, ఎక్కువ మనం వాడే నూనె దొంగ నూనె, కల్తీ నూనె వాడుతున్నాం మనం. ఆడ సన్ఫ్లవర్ అంటాడు, అన్ని దొంగని దొంగవే, ఎక్కువ మోసాలు. కానీ మనం పూర్వం అలా కాదు, రేటు ఎక్కువైన నువ్వులు కొనుక్కొని చక్కగా కుమ్ముకొని. నువ్వులు ఏం చేసేవారు? మిల్లికి తీసుకెళ్ళి దగ్గరుండి ఆడించుకునేవారు. మళ్ళీ ఆడేవాడైనా మోసం చేస్తాడేమో అని దగ్గరుండి ఆడించుకుని నువ్వులు ఇంటికి తెచ్చుకుని ఆ నువ్వులు నూనె వాడుకునేవారు. మనకు అలాంటివేమీ లేవు. ఇప్పుడు అంతా స్పీడ్ యుగం అయిపోయింది, అందుకే స్పీడ్గా పోతున్నాం, స్పీడ్గా రోగాలు. చిన్న చిన్న వాటికే కంగారు అయిపోతుంటాం,
అని ఒంటి నిండా కురుపులు వచ్చేసి కూర్చున్నాడట. పాప బాధ భరించలేక ఒళ్ళు గోక్కుంటానికి ఒక పెంకు తీసుకున్నాడట అండి. ఆ దొరత తట్టుకోలేక ఒళ్ళు గోక్కోడానికి ఆ కురుపు మీద గోక్కుంటే ఎలా ఉంటుందండి? పుండు ఎక్కువ వద్దా తక్కువ వద్దా? పుండు ఒక్కసారి దొరత వచ్చేస్తుంటుంది, దొరత గల పుండ్లు ఉంటాయి. కానీ గోకేసామనుకోండి ఇంకేమైపోతుంది? మాంది ఇంకా తొక్క ఎప్పుడైతే గోకేసామో ఇంకా ఇంకా రసికారిపోతూ బాధ ఎక్కువైపోద్ది. ఇప్పుడు ఈయన పెంకు తీశాడంటే దాని అర్థం ఏంటి? పెంకుతో గోకే అంత దురద ఉందన్నమాట శరీరం మీద. అయినా అలా గోకుతున్నాడు గోకుతున్నాడు గోకుతున్నాడు, ఇంకా పుండు ఎక్కువైపోద్ది తప్ప బాధ తగ్గదు. దాన్ని తగ్గించుకోవడానికి బూడిదలో కూర్చున్నట, బూడిదలో కూర్చుంటే ఆ బూడిద కురుపులు కంటుకోవడం ద్వారా కొంచెం ఉపశమనం కలుగుతుందని పాపం ఆ బూడిదలో కూర్చుండిపోయాడట. రసి తట్టుకోలేక ఏమండి అసలు అప్పుడైనా యోబు గారు ఏమైపోవాలి? చచ్చిపోవాలి మరి. తర్వాత మనసు, ఇంకా మనసు, ఇంకా మనసు ఒకటి ఉందనుకుంటే, ఇన్నాళ్ళు నమ్మకంగా ఉన్న భార్య, ఇన్నాళ్ళు డబ్బు ఉన్నంతకాలం నమ్మకంగా ఉంది మా తల్లి, ఈవిడ గురించి కొంతమంది పాజిటివ్గా రాస్తున్నారు. ఆ స్థితిలో పాపం తట్టుకోలేక అని ఉంటుందని. అలాగని దేవుడు చెప్పలా, మనం గురించుకోకూడదు. దేవుడు చెప్తే మాట్లాడాలి మనం. దేవుడు చెప్పలేదు కాబట్టి మనం నోరు మూసుకుని ఆయన ఏది చెప్తే అది చెప్పాలి. నువ్వు పాజిటివ్ థింకింగ్లో ఆలోచిస్తే పాపం ఇస్కరియోతి యోధకి ఇంట్లో పాల డబ్బాలు లేవేమో, అలా ఆవిడ భీమైపోనియండి అందేమో, అందుకని ఇంక దారి లేక 32 నెలలకి యేసుప్రభు నమ్ముకుని ఉంటాడని కూడా చెప్పొచ్చు. ఇంక అంతే కదా, కలిపి జరిపేవాడు ఎలాగైనా కలిపి జరపచ్చు. బైబిల్ చెప్పలేనప్పుడు నువ్వు నోరు మూసుకుని ఉండు. బైబిల్ ఇస్కరియోతి యోధని ద్రోహి అంటుంది. ద్రోహి అంటుందంటే వాడు ధనాపేక్షతో ఆయన నమ్ముకున్నాడనే అర్థం తప్ప, ఏదో ఇంట్లో బియ్యం లేవనో, పాప ఇంట్లో పిల్లలకు పాల డబ్బాలు లేవనో, స్కూల్ ఫీజు కట్టాలి డాడీ అని ఇస్కరియోతి యోధ కొడుకు అడుగుతుంటే అరే ఏం చేద్దామరా అని ఆలోచించి యేసుప్రభు నమ్మాడనో నువ్వు చెప్పకూడదు. అర్థమైందా? తప్పది. కాబట్టి ఇప్పుడు భార్య వచ్చిందట, నమ్మకస్తురాలిగా ఉన్న భార్య, నా ఊపిరి అసహ్యం అయిపోయింది, నా భార్యకు నా ఊపిరి అసహ్యం అంటాడు. ఇదే యోబు గ్రంథంలో అతని భార్యకు అతను ఊపిరి ఎలా ఉందట? అసహ్యం అట. ఊపిరి అసహ్యం అంటే దగ్గర కూడా రావట్లేదని అర్థం. చిచి దూరంగా ఉండు అంటుందన్నమాట. చి దూరంగా ఉండు అంటే అంతేలే, బాగుంటే కావాలి, ఇంకక్కర్లేదు కాబట్టి చి నీ వల్ల ఏ ఉపయోగం లేదు, గెట్అవుట్ అన్నట్టు అనమాట. చూసారా? సో ఇప్పుడు ఏమంటుందట ఈ భార్య? నీవెంకను యథార్థతను వదలకయుందువా, నీవెంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి చావు అంది. అప్పుడు మంచి సలహా ఇచ్చింది హోమ్ మినిస్టర్. అప్పటి వరకు పాప ఈయనకి తెలీదా చావాలని? చావాలని ఇతనికి తెలీదా? ఫైట్ చేస్తున్నాడండి, ఎదుర్కొంటున్నాడు సమస్యని, సమస్యతో పోరాడుతున్నాడు. సమస్యతో పోరాడేవాడు చావడు, సమస్యతో పోరాడే ధైర్యం లేనివాడే చచ్చిపోతాడు. నువ్వు యోబులా ఉంటావా, ఇస్కరియోతి యోధలా ఉంటావా చెప్పు, ఎలా ఉంటావు? అహితోపెల్లా ఉంటావా? అహితోపెల్ కూడా అలాగే చేశాడు. తన ఆలోచన నెరవేరకపోవుట చూచి వెళ్ళి ఏం చేశాడట? ఊరేసుకుని చచ్చాడట. సో అహితోపెల్లా ఉంటావా, యోబులా ఉంటావా? చిన్న చిన్న విషయాలకు చచ్చిన వాళ్ళు వాళ్ళు. ఇంత భారమైన ఉపద్రవం మీదకొచ్చినా సరే ఫైట్ చేయడానికే సిద్ధపడ్డాడు తప్ప ఎక్కడ కురింగిపోలేదు. మీ జీవితంలో ఉన్నవన్నీ చిన్నవి, ఈ దెబ్బతో పక్కకు పోవాలవి. యోబు గారి ఎప్పుడైనా మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి వెంటనే యోబు గారిని ముందు పెట్టేసుకోండి, కొలత వేసుకోండి. కొలత ఎవరితో? యోబు గారితో కొలత వేసుకోండి. ఏమని? నా బాధ ఈయన బాధ ఎవరిది ఎక్కువ? ఖచ్చితంగా నేను చెప్తున్నా, నీ జీవితం గడిచేంత వరకు కూడా ఆయన టాప్ పోస్ట్లో ఉంటాడు, ఆయన టాప్ పొజిషన్లో ఉంటాడు. నీ నువ్వు ఆ స్థాయికి వెళ్ళేంత ఏమీ ఉండదు. అయినా కూడా చిన్న చిన్న వాటికి కురుంగిపోతుంటాం. ఆయన అంత పెద్ద ఫైట్ చేస్తే నువ్వెంకెంత, నువ్వెంత ధైర్యంగా ఉండాలి? కొత్త నిబంధన కాలంలో ఉన్నావు, నువ్వెంకెంత ఫైట్ చేయాలి? సో ఫైట్ చేయి, ఫైట్ చేయి, గెలువు. గెలిచి ఆ తర్వాత ఉన్న సంతోషాన్ని అనుభవించు, గెలిచి ఆ తర్వాత ఉన్న ఆనందాన్ని అనుభవించు. అంతేగాని అనవసరంగా నీ జీవితాన్ని ముగించేసుకునే పిచ్చి ప్రయత్నాలు చేయకు. చచ్చిపోవటానికి పుట్టలేదు, మనం పోరాడడానికి పుట్టాం, గెలవటానికి పుట్టాం.
గెలిచి చూపించాలి తప్ప చిన్న చిన్న వాటికి ఎప్పుడు కురిగిపోవద్దు. ఏదైనా రానే, ఏదైనా రానే, మరణాలు వచ్చాయా? వస్తాయి, తప్పో, ఇప్పుడే ఫిక్స్ అయిపోయి ఉన్నాం మనం. మనందరం ఏదో ఒకరోజు ఏమవుతాం? మరణిస్తాం. కొంచెం ముందు, కొంచెం వెనుక, అందరూ మరణించాలి, అందరూ మరణించాలి. ఎవ్వరూ ఈ లోకంలో ఉండిపోవటానికి రాలేదు, అందరూ వెళ్ళిపోవటానికే వచ్చాం. సో మరణం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, దేవుడు నిన్ను విడువడన్న ఒక్క గురి నీ దగ్గర ఉంటే చాలు. నిరీక్షణాస్పదము ఎప్పుడూ వృధా కాదు, అది మరువబడదు. నీ బాధల్లో, నీ కన్నీళ్లలో దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ ఓర్పు కావాలి, నీకు సహనం కావాలి. యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి కదా, యాకోబు పత్రికలో చెప్తున్నాడు. యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి కదా. ఈ రోజు మొదలుకొని నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే ఎవరి ముందు తీసుకెళ్లి పెట్టాలి? యోబు గారి ముందు తీసుకెళ్లి పెట్టు. ఆ మీటర్లో కొలుచుకో, ఆ మీటర్లో కొలుచుకో, ఆ మీటర్లో చూసుకో. నీ నీ స్థాయంతో, నీ 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 బాధ స్థాయంతో ఆయన మీటర్లో కొలుచుకో. నీకే అర్థమైపోద్ది, ఆ స్థాయి ముందు మన స్థాయి చాలా తక్కువ. మరి యోబు కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే కదా, కాదా? ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడైనప్పుడు యోబు మన వంటి స్వభావం గల మనుష్యుడు కాడా? యోబు కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే, కానీ ఎదుర్కోగలిగే ధైర్యం, దమ్ము నీ గుండెల్లో ఉండాలి. అలాంటి బలమైన విశ్వాసం ఉండాలి నీ దగ్గర. భార్య వచ్చి అంటుంది, ఏ చావు చావరాది, ఎందుకు ఇంకా బతు చచ్చిపో అంటుంది. ఇంకొకటి ఎవడైనా అన్నాడు అనుకోండి, పెద్ద బాధ అనిపించదు. భార్య అందనుకోండి, హోప్స్ ఉంటాయి కదా, కొంచెం హోప్స్ ఉంటాయి ఉండవా? భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద, ఈ స్థితిలో నాకు ఎవ్వరు లేకపోయినా నా భార్య నాకు తోడుగా ఉంటుంది, ఈ స్థితిలో నాకు ఎవ్వరు లేకపోయినా నా భర్త నాకు తోడుగా ఉంటాడు అనే హోప్స్ కొన్ని ఉంటాయి మనకి. కానీ ఆ గాలి తీసేసారనుకోండి, సడన్గా వికృత రూపం చూసామనుకోండి మనిషిలో, అరే ఇన్నాళ్ళు బాగానే ఉన్నావు కదా నువ్వు, సడన్గా ప్లేట్ మార్చేసావు, ఇన్నాళ్ళు బాగానే ఉన్నావు కదా, అంటే నేను ఆరోగ్యంగా ఉన్నంతకాలం బాగానే ఉన్నావు, నాకు ఆరోగ్యం పోయేసరికి ప్లేట్ మార్చేసావు అని అనిపిస్తుంది, అనిపించదా? హోప్స్ అన్నీ ఏమైపోతాయి, ఒక్కసారిగా మనం కట్టుకున్న కోట అలా కుప్పకూలినట్టు అయిపోద్ది, కుప్పకూలినట్టు అయిపోద్ది. ఇప్పుడు యోబు గారి జీవితంలో చూడండి, ఇంకనూ యథార్థతను వదలక ఉందివా అని దాని అర్థం ఏంటి? మాయదారి దేవుడు చాలా బాగా చేశాళ్లే, ఇంకా దేవుడు దేవుడని కూర్చున్నావా? ఇంకా ఆయన ఇచ్చాడు ఆయనే తీసుకుపోయాడంటావా? ఇంకా ఇంకా యథార్థతను వదలవా ఇప్పుడు? అంటే ఆవిడ ఆవిడ ఆవిడకి ఏటి సంతోషం? ఈ గోడ తలకేసి కొట్టుకునేటైపే గోరు చుట్టు మీద రోకలు పోటు, అంటే కొత్త తెచ్చుకోవడానికి, కొత్త ఉగ్రత తెచ్చుకోవడానికి కాకపోతే అదే ఆ సమస్యకు పరిష్కారం. ఇప్పుడు యథార్థతను వదిలేసాడండి, పోయి నేను వచ్చేస్తాయా? దేవుని దూషించాడండి, మళ్ళీ వచ్చేస్తాయన్నీ? ఎంత బుద్ధిహీనమైన సలహా ఇప్పింపజేస్తున్నాడు సాతాన ఆమె ద్వారా. ఇప్పుడు సాతాన ఆమె ద్వారా ఒక బుద్ధిహీనమైన సలహా ఇప్పింపజేస్తున్నాడు భర్తకే, అంటే ఇంకా అదో పాతాళానికి తొక్కివేయబడ్డానికి. సాతాన ఆమెను కూడా ఏం చేస్తున్నాడు? వాడుకుంటున్నాడు. యోబు భార్యను కూడా సాతాను వాడుకుంటున్నాడు. అందుకే ఒక పాటలో రాశాను, క్రీస్తు యేసునందు సద్భక్తితో అనే పాటలో రాశాను, సాటి అయిన సహాయమే అపాయముగా మారిన అని. ఇప్పుడు ఈయనకి సాటి అయిన సహాయం ఏమైంది? డేంజర్ జోన్లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు సహాయమా అపాయమా? ఈవిడ అపాయమే. దేవుని దూషించమంటుంది, క్షమాపణ లేని పాపం చేయించడానికి ట్రై చేస్తుంది. దేవుని దూషించి చచ్చిపో అంటుంది. అప్పుడు కూడా ఆ కురుపులు గోక్కుంటూ కూడా, రసికారుతున్నా కూడా, బూడిదలో కూర్చున్నా కూడా ఏమంటున్నాడు తెలుసా? మనము దేవుని వలన మూర్ఖు, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడు మనము అనుభవింప తగదా అని. ఇప్పుడు ఈ చదివినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, యోబు గారు ఎదురుగా నిలబెడితే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తుంది. నిజం, ఆయన దేవునికి చేయడం కాదు. నాకు చాలాసార్లు ఈ చదివినప్పుడల్లా, ఈ సందర్భాలు గుర్తొచ్చినప్పుడల్లా ఆయనకి చేయాలబ్బా సాష్టాంగ నమస్కారం చేస్తే. ఏం మనిషి, ఏం మనిషి, అసలు ఏం గుండెది, ఎంత గొప్ప
మొగ్గుండే ఎంత గొప్ప హృదయం అది, ఎంత బలమైన హృదయం అండి అది. మరి మీకుందా అలాంటి హృదయం? ఈరోజు ఫిక్స్ అయిపోండి, మన జీవితంలో కష్టాలు వస్తాయా రావా? వస్తాయి. కన్నీళ్ళు వస్తాయా రావా? వస్తాయి. సమస్యలు వస్తాయా రావా? వస్తాయి. వాటి వెనక మరలా మేలు దాగి ఉంటుందా ఉండదా? ఉంటుంది. పరీక్షలు వస్తాయి. పరీక్ష పాస్ అయితేనే మెడలో పడుతుంది. మెడలో పడాలంటే ఏం చేయాలి? గోల్డ్ మెడల్ ఏం చేయాలి? పరీక్షను అటెండ్ చేయాలి, పరీక్షను ఫేస్ చేయాలి, ఎదుర్కోవాలి. ఎదుర్కోకుండా ఏది రాదు కదా. అలాగే జీవితం కూడా, మనం నిత్య జీవితానికి వెళ్ళే లోపు మనల్ని వెనక్కి లాగేయడానికి అపవాది చాలా వలలు పన్నుతాడు. మధ్యలో ఎన్నో వలలు పన్నుతాడు నీ జీవితంలో. అంత మాత్రాన నువ్వు దేవుని విడిచిపెట్టేపోయేవాడవుగా, ఆయనను దూషించేవాడవుగా, విశ్వాసాన్ని కోల్పోయేదానవుగా, విశ్వాసాన్ని కోల్పోయేవాడవుగా ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు. దేన్నైనా ఫేస్ చేయి, దేన్నైనా ఎదుర్కో. ఒకరోజు అన్నీ వదిలిపోబోతున్నావు, ఇది మనకు తెలిసిన విషయమే. ఒకరోజు నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా బంధువులు, నా ఇల్లు, నా ఆస్తి, నా పొలం, నా అంతస్తు, నా వాహనాలు, నా వస్తువులు, నా వస్త్రాలు ఏవి నాతో ఉండవు. చివరికి నేను ధరించుకున్న దేహం కూడా నాతో ఉండదు. అన్నీ వదిలిపోబోతున్నాను. ఇది నా ప్రయాణం. ఈ ప్రయాణంలో నాకు పరీక్షలు వస్తాయి. ప్రతి పరీక్ష నేను ఎదుర్కోవాలి. దేవుడు నన్ను విడువడు, ఎడబాయుడు, ఆయన నాకు తోడుగానే ఉంటాడు. అది నేను నమ్మాలి. నేను ఆ నిశ్చయతతోనే ముందుకు కొనసాగాలి. ఖచ్చితంగా నేను ఈ లైఫ్లో గెలవాలి, ఖచ్చితంగా గెలిచి తీరాలి. అంతేగాని ఓడిపోయి ఎక్కడో చోట దూకేయకూడదు, ఎక్కడో చోట నా ప్రాణం తీసేసుకోవాలనుకోకూడదు, ఎప్పుడో ఏడుస్తూ కూర్చోకూడదు. ఒంటరితనం నీకు రావచ్చు, చీకటి గదులను ఉండిపోవచ్చు, కన్నీటిమయం కావచ్చు నీ జీవితం, తిండి లేని రోజులు రావచ్చు, అయినా కూడా ఓపికతో బాధ భరించు. కొన్నాళ్ళు బాధ భరించబడిన మీదట, శోధింపబడిన మీదట వెలమారతావు. మళ్ళీ మరలా మెరుస్తూ దగదగ కాంతులు ఇనుతూ బయటకు వస్తావు. అగ్ని పరీక్ష చేత సువర్ణం ఎలాగైతే తన గొప్పతనాన్ని నిరూపించుకుంటూ బయటకు వస్తుంది అగ్నిలోనికి వెళ్ళి, అగ్నిలోనికి పొట్టి వెళ్ళింది అనుకుంటే కాలిపోయేస్తుంది. అదే బంగారం వెళితే తల 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 మెరుస్తూ బయటకు వస్తుంది. నువ్వు కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. అగ్నిలో నుంచి బయటకు వచ్చే గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, దేవుడు మన సామర్థ్యాన్ని బట్టే పరీక్షలకు అనుమతిస్తాడట. అంటే నువ్వు మోయలేని దానిని నీ మీదకి రానివ్వడు. ఆయనంత జాలీదయా లేనివాడు కాడు. యోబు గారి పవర్ ఏంటో ఆయనకు తెలుసు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఈ రాత్రి నీకు ఆ పవర్ సాధించడానికి ట్రై చేయి. ఇప్పుడు గిన్నీస్ బుక్ అంటే ఏంటి? ఒకటి తర్వాత ఇంకొకటి కొట్టాలని ట్రై చేస్తాడా? ట్రై చేయడా? వాడిని కొట్టాలని వీడు, వీడిని కొట్టాలని వాడు, వాడిని వాడి రికార్డు బ్రేక్ చేయాలని వీడు, వీడి రికార్డు బ్రేక్ చేయాలని ఇంకొకడు. అలా ఉండాలి ఎప్పుడు కూడా మనం. దానికి మనకు భక్తులే మార్గదర్శకం కావాలి. నీ జీవితంలో నువ్వు కూడా గెలవాలి. గొప్ప విజయాలు నీ జీవితంలో నీ సొంతం చేసుకోవాలి. అంతేగాని నా ప్రియ చెల్లెమ్మ, నా ప్రియ అక్క, తమ్ముడు, అన్నయ్య, బాధలు వచ్చేనప్పుడు కృంగిపోకండి. వస్తాయి. ఎవరో దూరం అయ్యారని కృంగిపోకండి. ఎవరో నష్టం కలిగించారని కృంగిపోకండి. ఎవరో మోసం చేశారని కృంగిపోకండి. ఎక్కడో పడిపోయాను, ఓడిపోయానని కృంగిపోకండి. అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉంటారు. నిన్ను విడుబడి అయినా, నిన్ను ఎడబాయడు. ఓర్చుకో, ఓర్చుకుని గెలుచుకో, ఓర్పుతో గెలుచుకో, సహనంతో విజయాలు సొంతం చేసుకో, ఓపికతో విజయ ఫలాన్ని, విజయ పతాకాన్ని ఎగరవేయి. అంతేగాని కృంగిపోయి చేతకాని వాడవలాగా, చేతకాని దానవలా మారిపోయి మరణాన్ని కొని తెచ్చుకోవద్దు, ఆ ఓటమిని కొని తెచ్చుకోవద్దు. గెలిచే ప్రయత్నం చేయి. ఎంత సమస్య రానే కూల్గా ఆలోచించడం నేర్చుకో. ఎంత కష్టం మీద పడిపోనే ఎవరైనా నీకు మంచి సలహా ఇచ్చే వాళ్ళతో ఆలోచన చెప్పువారు అనేకులుండుట మనకే లాభదాయకం, క్షేమకరం అంటాడు. ఆలోచన చెప్పువారు అనేకులుండుట మనకేంటట క్షేమం అంటున్నాడు మనకి. కాబట్టి ఒక ఆలోచన అడుగు సహోదరునో సహోదరునో, ఇద్దరు ముగ్గురితో ఆలోచించు, మంచి నిర్ణయం తీసుకో. ఏదైనా ఆప్షన్ ఉందేమో చూడు. ఒకవేళ సడన్ షాక్ తగిలిందా, ఆ సడన్ షాక్లో కూడా షార్ప్గా ఆలోచించు. పడిపోకు, పోరాడు, లొంగిపోకు, యుద్ధం చేయి, గెలిచి చూపించు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి గెలిచే స్థితిలోకి నువ్వు ఎదగాలి. దేవుడు అదే కోరుతున్నాడు. ఆ స్థాయిలో నువ్వు ఉండాలి. అంతే తప్ప విశ్వాసమందు బలహీనులైపోయి చ
చిన్న చిన్న వాటికి కృంగిపోయి ఏడుస్తూ కాలం గడపొద్దు. ప్రతి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ఉండి తీరుతోంది. ప్రతి సమస్యకు పరిష్కారాలు ఉంటాయి. ఇక్కడ పరిష్కారాలు లేని సమస్యలు అనేవే ఉండవు. పారిపోతావా, గెలుస్తావా, పోరాడతావా, ఎదుర్కొంటావా అనేది సమస్య మీద ఆధారపడి ఉంటుంది. అలాని ఎప్పుడూ పోరాడడం కాదు, ఒక్కోసారి పారిపోవాల్సి వస్తుంది. ఉదాహరణకి సింహం మన ఎదురుగా వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? పారిపోవడమే బెస్ట్. ఎందుకంటే అది సింహం కాబట్టి. కొన్నింటికి పారిపో, కొన్నింటికి పోరాడు. అప్పుడప్పుడు మనం రోడ్డు మీద బండి మీద వెళ్ళిపోతుంటాం, కుక్కలు చూడండి గుంపుగా వచ్చేస్తే మరుగుతూను. ఎప్పుడైనా ఎదురైంది అలాంటి సంఘటన? రాత్రిపూట బైక్ మీద వెళుతూ ఉన్నప్పుడు కుక్కలు, ఒక నాలుగు కుక్కలు ఐదు కుక్కలు మరుగుతూ బొయ్ మనం వచ్చేస్తే ఒకేసారి టార్గెట్ వేసేస్తే మనల్ని. అప్పుడు కాళ్ళు పైకెత్తామనుకో ఎగిరైనా అందుకుంటాయి. ఆ హడలు ఎత్తిపోయి అన్నాం అనుకో ఎవరికి నచ్చిన మొక్కలు పట్టుకెళ్తారు. అప్పుడు ఏం చేయాలి? గట్టిగా బ్రేక్ కొట్టి ఒక్కసారి కాలు కింద పెట్టి గట్టిగా రంకేస్తాడు, పరిగెత్తాయి. కానీ చాలామందికి ఆ తెలివి ఉండదు. ఏం చేస్తారు? ఇంకా స్పీడ్ పెంచేస్తుంటాడు, వెళ్ళేది ఏదో దాన్ని గుద్దుతాడు. ఇంకా స్పీడ్ పెంచేసి ఏదో దాన్ని గుద్దుతాడు. అది కరెక్ట్ కాదు. ఒక్కసారి కాలు కింద పెట్టి రంకేసావనుకో అవే ఆగుతావు, వెనక్కి పరిగెడతాయి. అర్థమైందా? సో సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచన ఉండాలి. అంతేగాని కృంగిపోవద్దు సోదరా సోదరి, భయపడొద్దు. జీవితంలో నీకు మేలులు దేవుడు దాచుంచాడు. నీ జీవితాన్ని ఒక సంతోషమయంగా ఆనందమయంగా ఆయన చేయబోతున్నాడు. అలాంటి గొప్ప జీవితంలోకి నిన్ను నడిపించబోతున్నాడు. ఇది సత్యం, సత్యం, సత్యం. అది యోబు గారి జీవితంలో మనం చూస్తాం. చిట్ట చివరి మాటలు చదువుకుందాం, ఆనందంగా ఉంటుంది. అప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. చిట్ట చివరి మాటలు, యోబు గ్రంథం చివరి అధ్యాయం, యోబు గ్రంథం చివరి అధ్యాయం 12వ వచనం, యోబు గ్రంథం 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలు పోని ఎన్ని? మొదట ఆశీర్వదించినట్టుకంటే మరీ అధికంగా అన్నాడు. అంటే ఇంకా ఎక్కువగా అన్నాడు. అంటే ఇప్పుడు అతనికి 14,000 గొర్రెలు అన్నాడు అనుకోండి, ముందు 4,000 పోయిండు ఉంటాయి. ఇప్పుడు 10,000 ఎక్స్ట్రా ఇచ్చాడు. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1,000 జతల ఎడ్లు, 1,000 ఆడగాడిదలు. ఇంక ఖండమే. 1,000 ఆడగాడిదలు అంటే కనే గాడిదలు. ఇంకా కొత్త గాడిదలు వస్తూ ఉంటాయి, ఇంక పెరుగుతూనే ఉంటుంది తప్ప మంద తరగదు. తర్వాత మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలను కలిగిరి, మరలా 10 పిల్లలు. తర్వాత అతడు పెద్దదానికి యుమీమానియు, రెండవదానికి కెజియానియు, మూడవదానికి కెరేహప్పుకనియు పెళ్లి పెట్టును. ఆ దేశమందంతటా యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. ఆ తర్వాత, ఇది ఇవన్నీ జరిగిపోయిన తర్వాత, యోబు 140 సంవత్సరాలు బతికాడట. ఇంకా వావ్, ఎన్ని సంవత్సరాలు? 140 సంవత్సరాలు బతికి తన కుమారులను, కుమారుల కుమారులను 4 తరాల వరకు చూసి పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను. మధ్యలో చిన్న యాక్సిడెంట్, కానీ అది పెద్ద యాక్సిడెంటే. కానీ ఆయన జీవితకాలంతో పోల్చుకుంటే ఒక చిన్న యాక్సిడెంట్ లైఫ్లో. తర్వాత లైఫ్ లేదా? ఎన్నేళ్ల లైఫ్ ఉంది? 140 ఏళ్ల లైఫ్ ఉంది. ఆ రోజు చచ్చిపోయి ఉంటే, ఆ రోజు చచ్చిపోయి ఉంటే ఈ 7 కుమారుల ప్రేమ, 3 కుమార్తెల ప్రేమ, తర్వాత ఊళ్ళో చేరిన మనవాళ్ళు, మనవరాళ్ళు, ఆ పనివాళ్ళు, మరలా పెరిగిపోయిన పరిస్థితి, మరలా పెరిగిపోయిన స్థితి, మరలా కొత్త జీవితం, మరలా గొప్ప జీవితం, మరలా హ్యాపీయెస్ట్ లైఫ్. ఆ రోజు చచ్చిపోయి ఉంటే ఈ హ్యాపీయెస్ట్ లైఫ్ ఏమయ్యేది? మిస్ అయిపోయింది. మనందరి జీవితాల్లో నలిగిపోతాం కొన్నాళ్ల పాటు. శోధనలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి, వెన్నుపోట్లు ఉంటాయి, మోసాలుంటాయి, దగాలుంటాయి, కుట్రలుంటాయి, అన్యాయాలుంటాయి, అక్రమాలుంటాయి. మన జీవితంలో చాలామంది మనల్ని మోసం చేయాలని చూసేవాళ్ళు ఉంటారు. అయినా కూడా ఒక్కటే గుర్తుపెట్టుకో, ధైర్యంగా నిలబడు. పరీక్ష అనంతరం మంచి ఫ్యూచర్ ఉంది నీకు. ఈ బాధల అనంతరం మంచి సంతోషాన్ని దేవుడు నీ కోసం దాచుంచాడు. యోబులాంటి విశ్వాసం కలిగి ఉండు, నీ జీవితంలో ఆ సంతోషం ఇవ్వకపోతే అడుగు.
బాధను ఎదుర్కొనే దమ్ముతో నిలబడు, ధైర్యంతో నిలబడు, గుండె ధైర్యంతో ముందడుగై నీ జీవితంలో దేవుడు నిన్ను విడువని ఎడబాయిన ఒక ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. లైఫ్ అంటేనే పోరాటం, ఇట్స్ ఎ ట్రావెల్. లైఫ్ అంటే ట్రావెల్, అది ఎలా అవుతూ వెళ్తానే ఉంటుంది ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో ఎన్నో ఎదురవుతాయి ఎదురు దెబ్బలు, అన్నిటిని ఎదుర్కో. సంతోషాలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి, వాటిని ఆస్వాదించు, వాటిని ఆనందించు. అలాంటి మంచి జీవితాన్ని, మంచి విశ్వాసాన్ని ప్రియులైన పిల్లలుగా మీరందరూ కలిగి ఉండాలని. నీకు ఈ ప్రసంగం బాగా అర్థమైందని, రేపటి నుంచి కొలమానాలు కరెక్ట్గా వేసుకుంటారని, కొలమానాలు కరెక్ట్గా వేసుకోండి. నాకు వచ్చిన సమస్య, నేను చచ్చిపోయేంత సమస్య అని ఆలోచించాలి. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రార్థనా గదిలోకి వెళ్ళి తలుపేసుకుని యోబు గ్రంథం ముందు పెట్టుకొని, యోబు గారి సమస్య ఏంటి, నా సమస్య ఏంటి, పేపర్ మీద రాసుకో. ఇప్పుడు యోబు గారిని అడుగు, యోబు గారు ఏం చేయమంటారు, చచ్చిపోమంటారా అంటే ఆయన ఒకసారి సీరియస్గా చూస్తాడు. చచ్చిపోతావా? అలా అయితే నేను ఎన్నిసార్లు చచ్చిపోవాలి? నా సమస్యలతో పోల్చుకుంటే నీ సమస్య ఓ సమస్యే, నా బాధలతో పోల్చుకుంటే నీ బాధ ఓ బాధే అంటాడు. అప్పుడు అవునవును అని మళ్ళీ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు, ఎలా ఎదుర్కోవాలో ఆలోచించు. ఒకవేళ పారిపోయే సమస్య అయితే పారిపో, పట్టించుకోకుండా ఉండాల్సిందైతే పట్టించుకోకుండా ఉండు. కాలం కొన్నిటిని తుడిచేస్తుంది, కాలం కొన్నిటిని చెరిపేస్తుంది. కాలం గడిచే కొలది కొన్ని అలా ఏమైపోతాయి, సమసిపోతాయి. నీ జీవితంలో వెలుగులు వస్తాయి. నిత్యం చీకట్లోనే ఉంటాననుకోకు. రాత్రి గడిచాక పగలు రావడం సహజం, పగలు గడిచాక రాత్రి రావడం సహజం. ఎప్పుడు చీకట్లోనే ఉండిపోతానని అనుకోవద్దు. నీ జీవితంలో కూడా వెలుగులు నింపబడతాయి. ధైర్యంగా ఎదుర్కో దేనైనా సరే, గొప్ప జీవితాన్ని నీ సొంతం చేసుకో. దేవుడు అట్టి ధన్యత, అట్టి ధైర్యం నీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి సహాయం చేశారు. మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులోగాక, విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ప్రభా, మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తలుగా నిలువబెట్టండి. ప్రభా, ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభా మీ శక్తిని, మీ బలాన్ని నింపమని, ప్రభా మీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. నీవే అంతం, నీవే ప్రభవం, నీవే ప్రళయం, నీవే అల్ఫయు, నీవే ఒమేగాయు, నీవే విలయం, నీవే స్థిరనిలయం, నీవే గగనం భువనం సకలం, నీవే జగతిని నడిపే జ్యోతివి, నీవే సమరం అమరం సర్వము, నీవే అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం, నీవే సర్వోన్నత నామం, నీవే సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు పదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.